வந்தே முகுந்தம் அரவிந்த தளாய தாக்ஷம் திக்வாசசம் கனகபூஷண பூஷிதாங்கம் விஸ்ரஸ்த கேசமருணாதரமாய தாக்ஷம் கிருஷ்ணம் நமாமி சிரசா வசுதேவசூனு நமாமி சிரசா வசுதேவசூனு. ఏరా మా మీదే పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? నువ్వు సాక్ష్యం చెప్పావా? ఎవడరా నువ్వు? నేనా? 6 కోట్ల ఆంధ్రుల గొంతుని, 70 కోట్ల భారతీయుల ఉద్రేకాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని, ఇన్స్పెక్టర్ ప్రతాప్. నీలాంటి ఇన్స్పెక్టర్లు చాలా మందిని చూశాం గానీ దమ్ముంటే కిందకి రా. Thank you.
నువ్వు పేరేడుకు రావా? ఎందుకు రాను? వస్తాను. అందులో ఇవాళ ఆఖరి రోజు. ఏంట్రా ఆలస్యం? రండిరా. మా మామ పోలీస్ ఉద్యోగంతో సగం ఆంధ్రదేశానికి ఉన్నాడు. కాకి బట్టలు వేసుకున్న పోలీసు అంటే రూపాయలు చెట్టు అర్థం. అబ్బా ఎప్పుడు డబ్బు గొడవేనా? డబ్బు లేకుండా ఇన్ని సుఖాలు ఉన్నాయి. కోరుకున్న అమ్మాయిని బెదిరించి లాగించేయచ్చు. రాంది ఫ్రీ, సినిమాలు ఫ్రీ, లాకప్ లో చంపిస్తే మద్దతులు ఫ్రీ. బయట శత్రువు నుండి దేశాన్ని కాపాడే బాధ్యత సైనికులదైతే, లోన శత్రువు నుండి కాపాడే బాధ్యత మనది. అలాంటి మనం మీరు ఊహించిన విధంగా మారిపోతే దేశం మనల్ని క్షమించదు. అవినీతిని సాగించే కన్న తల్లినైనా అరెస్ట్ చేయగల నీతి, అక్రమాలు సాగించే కన్న తండ్రినైనా ఖైదు చేయగల నిజాయితీ మనకు కావాలి. అదే మన ఆదర్శం. ఎన్ని నీతులు, ఎన్ని నీతులు! పోలీసుడి బూతులు రావాలి గాని నీతులు రాకూడదు. ఇన్ని నీతులతో నువ్వు ఎలా బతుకుతావు గురు? చూసావా ప్రతాప్, నీ ఆశయాల్ని నేనెంత విర్రివాణి చేశాయో సార్. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అనుక్షణం నీలోని మంచిని చంపాలని చూస్తారు, నీలోని బాధ్యతను కొనాలని చూస్తారు. కావచ్చు, చీకట్లో నడిచే మనిషికి తన మీద తనకు నమ్మకం కావాలి, ధైర్యం కావాలి. వాళ్ళ ప్రభావం నా మీద పడదనే నమ్మకం నాకుంది సార్. నేను ఆ నమ్మకంతోనే ఈ ఉద్యోగంలో చేరాను. కానీ నేను చేసిన ప్రతి మంచి పనికి ఒక ట్రాన్స్ఫర్ రివార్డుగా ఇచ్చాను. చివరికి నీతి అనేది చెప్పడానికే గాని చేయడానికి కాదని ఈ ట్రైనింగ్ సెంటర్లో పడేశాను. ఎనీహౌ, ఈరోజు నిన్ను చూశాక, నీ మాటలు విన్నాక నాకు ఈ డిపార్ట్మెంట్ మీద చచ్చిపోతున్న గౌరవం మళ్ళీ బ్రతికింది. నా స్టూడెంట్స్ అయినా గొప్పవాళ్ళు అవుతారనే ఆశ కలుగుతుంది. మీ ఆశకు అన్యాయం జరగదు సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. దొంగ 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 ఏం జరిగిందండి? ఏమైందండి? నా బ్యాగ్ ఇక్కడ పెట్టాను, ఎవరు కొట్టేశారు. ఏంటా కేకలు, బస్సులు తడుచుకుంటాయి. నా బ్యాగ్ ఎవరు కొట్టేశారు? ఏంటయా సూస్తున్నారు సోద్యం? పడి పడే. ఏంటి నవ్వుతారు ఎందుకండి? నవ్వకేం చేయమన్నావా? బస్ స్టాండ్ లో బ్యాగులు కొట్టేకి ఇంకేం కొట్టేస్తారు? మొన్న బస్సునే కొట్టేశారు, ఇంతవరకు ఆచూరి దొరకలేదు. ఇంతకే ఆ బ్యాగ్ లో ఏముంది? ఇంపార్టెంట్ పేపర్స్, క్యాష్ 1000 రూపాయలు. అయ్యా ఎంతుంటే నీకెందుకయ్యా? ఏదో ఇస్తారులే బ్యాగ్ తెప్పించు. ఎంతనే? 200. నేనేం అడుకునేవాడిని కాదు, పోలీసాడిని. పోనీ 300. సెంటర్ లో గంట నిలబడితే కొడతాను. సరే 500 ఇస్తారా? ఏంటండి 500 ఏంటి చెప్పరా? అదేనయ్యా, బ్యాగ్ తెప్పిస్తారు, 500 కొట్టించు. పోయిన సొమ్ము వెతకడం మీ బాధ్యత కదా, అందుకు మీరు జీతం తీసుకోవడం లేదా? ఓర్నాయను లాగానండి పాయింట్. బ్యాగ్ నీదని గ్యారంటీ ఏంటి, పోయిందన్న నమ్మకం ఏంటి, అందులో దొంగ బంగారం ఉందని నిన్ను లాకప్లోకి దోస్తే నీ గతి ఏంటి? పోలీసుడితో బురదగొండతో ఎట్టుకోకు, ఒళ్ళు ఖరాబ్ అయిపోద్ది. సరే 500 ఇస్తాను, నా బ్యాగ్ తెచ్చమండి. సార్ ఎంట్రా ఇడి స్పీడు అని ఆశ్చర్యపోకండి, డబ్బు సీట్లో ప్రపంచం ఉంది. నా కమిషన్ 500 పోను, మిగతా 500 లెక్కెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. మీ డిపార్ట్మెంట్ లో నీతి స్పీడు ఇచ్చే కమిషన్ బట్టి ఉంటుందని 500 ఖర్చుతో తెలిసింది. బుడ్లో కత్తి, గళ్ళలుంగి, బుగ్గన ఘాటున్న వాళ్లే దొంగలు కారని తెలిసింది. ఏంటి పాయింట్? వాళ్ళు బెటర్ అంటాడా, మనం బెటర్ అంటాడా? కమాన్ బేబీ కమాన్, లా పాయింట్లతో కోర్టులో చెడుగుడేవాడికి ఈ కోర్టులో ఆడటం వల్ల ఎర జరగబో. మర్డర్ కేసులు మీకు మసాలా వాళ్ళు, మీ మాటకి తిరుగులేదా? లాగించండి. మమ్మీ ఎలా ఆడుతున్నాను? లాయర్లు మోసం చేస్తారు, జాగ్రత్తగా ఆడు. ఫౌల్! ఎస్ ఫౌల్! నో ఫౌల్ కాదు, ఇది రిఫరీ అన్యాయం, అక్రమం. సారీ అన్నయ్య, మీది ఫౌల్ గేమ్. అమ్ముడు బాబాయ్. ప్రతాప్, ఇదేనా రావడం? ఇప్పుడే వచ్చాను. నువ్వు సమయానికి రాబట్టి సరిపోయింది, లేకపోతే ఫౌల్ గేమ్ ని వాదించి గెలిచేవారు. మీకేం భయం లేదు, పోలీసు వచ్చానుగా. అటాక్! ఒరే ప్రతాప్, లా అండ్ ఆర్డర్ ఉన్నారు కానీ ఆర్డర్ అండ్ లా అనలేదు, మా తర్వాత మీరు. ఏ బేబీ బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నాను. చాలా బాగా చదువుతుందిరా, కాకపోతే ఈ మధ్య స్కూల్లోని వ్యామని ఎవరన్నా అడిగారట,
వేటూరు సుందరరామూరు తమ్ముడు అని చెప్పింది. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఇది మనల్లే. అయితే ప్రాక్టీస్ బాగా పెరిగిందన్నమాట. బాగా పెరగడమా? ఈ ఇంట్లో మీ వదిన బేబీ నేను తప్ప అన్ని ఇంపోర్టెడేరా? అబ్బా అప్పుడే మొదలు పెట్టారా? నీకు నా సంపాదన మీద గౌరవం లేదేమో కానీ వాడు ఈ రోజు డ్యూటీలో జాయిన్ అవ్వబోతున్నాడు. జీవితంలో పైకి రావాలంటే అన్ని తెలుసుకో. ప్రతాప్ నీకు చెప్పలేదు కదా, ఈ బొమ్మ చూసావరా, సింగపూర్ మర్డర్ కేసు గెలిచినప్పుడు దీన్ని నాకు ప్రెజెంట్ చేశారు. ఓహో బ్యూటిఫుల్ ఇదండి. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే బాబు, ఏ మర్డర్ కేసు గెలవకుండా ఆయన్ని కట్టుకుంది. అది నీ అదృష్టం. ప్రతాప్ పోలీసు ఉద్యోగం అంటే రూపాయలు చెట్టులాడిదిరా. ఆప్రాలో కానిస్టేబుల్ గారు సంవత్సరం తిరగకుండా 20 లక్షల రూపాయలు సినిమా థియేటర్ కట్టాడురా. అంచేత అనకాపల్లిలో 6 ఎకరాలు సుక్షేత్రమైన మాగాణి, రాజమండ్రిలో 10 ఎకరాలు కొబ్బరి తోట చూశాను. మరి సంవత్సరం తిరగకుండా అవన్నీ నీ పేరు రిజిస్టర్ కావాలని. ఆస్తి నా పేరు రాస్తున్నారంటే ఎంత దయా? చాచి కొట్టానంటే పంగనామాలు రాలిపోవాలి. వాళ్ళవా వసూళ్ళు 2500. మన సర్వీసును బట్టి, డిఐ గారి దగ్గర మన పలుకుబడిని బట్టి న్యాయంగా భాగాలు పంచుకుందాం. పట్టుకో. ఏంటిది కాల్తీ లక్ష్మీదేవి? మీరు బస్ స్టేషన్ లో బ్యాగ్ను పోగొట్టుకుని పోలీసుల నిజాయితీని తెలుసుకున్న సామాన్యుణ్ణి, దేవాలయం లాంటి స్టేషన్లో గంగిగోవు లాంటి నీతిని ముక్కలు చేసి మాంసం పంచుకుంటున్న పోలీసుల అవినీతి మీద అధికారిగా ఈ స్టేషన్కి వచ్చిన ఇన్స్పెక్టర్ని. అలాగా సార్, బస్ స్టాండ్ లో తమని చూసినప్పుడే అనుకున్నాను పోలీసు వాసన వచ్చింది. నాకు తెలుసు సార్, ఎవరెంత కొట్టేస్తున్నారో, భాగాలు సరిగ్గా పంచుతారో లేదో అని ఊళ్ళోకి రాగానే షాక్ ఇచ్చారు కదా సార్. పోయిన ఎస్ఐ గారికి 1/10 నోటు ఇచ్చేవాళ్ళం సార్, మీకు కూడా. షట్ అప్. ఇంకో మాట చెప్పండి. అవినీతిని ఎంగిలి విస్తరాకుల కోసం కక్కుర్తి పడే కుక్కని కాదు నేను. మనం నీతిని కాపాడే కార్మికులు, అందుకే కాకి బట్టలు వేసుకున్నాం. మీరు చేసిన పనికి ఛార్జ్ షీట్ ఇస్తాను సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బాయ్, మొదటి పెగ్గు కొట్టినంతసేపు బట్టలేదు నువ్వు స్టేషన్లో అడుగుపెట్టి, అప్పుడే ఛార్జ్ షీట్. ఏటా సురుకుమార సూప్ మొగాడా, ఈడ ఎవ్వరానికి దిమ్మెక్కి పోనావు గాని చుక్కమ్మ ధంచా కొట్టు, దిమ్ము దిగిపోద్ది ఒకసారి పెరుగుద్ది. అన్నట్టు నీ పేరేటి? ప్రతాప్. ఓర్నమ్ముడా, జానపద సినిమాలో హీరో పేర్లా ఉంది. పోలీసుడు వేషం కట్టినా శ్రీరామచంద్రుడిలా ఉన్నావు. చూడు మగాడా, ఒకప్పుడు ఈ ప్రపంచకంతా స్ట్రాంగ్ టీలాగుండేది, ఇప్పుడు ఇలాంటి ఎదల చేతుల్లో పడి రంగు ఎక్కువై పసు తక్కువై నీడటి అయిపోయింది. ఎర్రోడికి ఆకలి ఎక్కువ, పోలీసోడికి ఆశలు ఎక్కువ. ఈ టేసిన్ ఎదురుగా టీ కొట్టేట్టి 6 ఏళ్ళైంది. ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ, ప్రతి పోలీసోడి జాతకం నాకు బాగా తెలుసు. చూడు బాబు, తలనొప్పికి అమృతాంజనం రాసుకున్నట్టు మనసు నొప్పికి ఈ సుక్కమ్మ టీ కొట్లు అడిగేట్టే వద్ద పిల్లగాడా. చూడండి బాబు, చాకు లాంటి పిల్ల చనువుగా ఉంది కదా అని పోయిన ఎస్ఐ చేపట్టుకోబోతే పళ్ళు రాళ్ళ కొట్టింది. వెళ్ళా సేతిగా తీసుకెళ్లి తాకటి తాగుతావా? సుక్కమ్మ తగిలిన సార్లుగానే ఇక తాగం సుక్కమ్మ. ఇప్పటికి ఎన్నిసార్లు రా మాట అన్నావు, నీకు చెప్పుకోలేని వాడు మాట్లాడితే గానీ సిగ్గురాదు. ఏంటిది పట్ట పగలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ పౌరుడి మీద దౌర్జన్యం చేస్తున్నారు? అది చేసిన నేరం ఏమిటో రిపోర్ట్ రాసేవాడిని, మేం చర్య తీసుకుంటాం. ఓర్ నాయనో మీరా, తిరుపతికి వెళ్తే నెత్తి మీద ఎంటుకులే పోతాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడితో సానా పోతాయి. బంగారు ఏడ తాగటిట్టావో చెప్పాలంటే సమ్మాక సుక్కమ్మ తల్లే, అప్పచ్చి చిట్టర్స్ దగ్గర అత్తాకట్టాను. ఏటి పోతరాజు, ఆడ మాట చెప్పేసరికి అత్తాగైపోయావు. అప్పచ్చి సిట్టర్లు నీ గంపలో కోళ్లేగా. సుక్కమ్మ గారు, ఒక బాధ్యత గల పోలీస్ కానిస్టేబుల్ గారిని మీరు చాలా అవమానిస్తున్నారు. అది ఎట్టా ఉంటుందో తెలుసా నీకు? ఒరే అప్పిగా, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. లచ్చి చేతిలో గాజులు టక్కనెక్క, ఎల్లో టీ తాగి గాజట్టుకురా. ఏటి బాబు విచిత్రంగా చూస్తున్నారు. నువ్వు మా డిపార్ట్మెంట్ లో ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఓర్నా మొగుడు,
ఏదో నోటి వరుసకులే అనగానే అవుతారేటి. రండి బాబు నా దుకాణం సుద్దరు గాని రండి. సిటీలో ఎన్నో మంచి సెంటర్స్ ఉండగా స్టేషన్ ఎదురుగానే టీ స్టాల్ ఎందుకు పెట్టావు? ఆడదాన్ని ఒంటరి దాన్ని రచన కోసం. నీకు మా డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. పోలీసు వాళ్ళతో అప్పులతో టచింగ్లు ఉండాలి కదా. కూర్చోండి బాబు గారు. మొదటిసారి నా దుకాణంలో అడిగెట్టారు. ఈ టేషన్ లో అందరు ఎస్ఐలు తాగే స్పెషల్ టీ అంటారా? స్పెషల్ టీ స్పెషల్ టీ అని చెప్పి విస్కీ ఇస్తావా? నువ్వు టీ అమ్ముతున్నావా? పేరుతో విస్కీ అమ్ముతున్నావా? ఓర్నా మొగుడు, ఇస్కీ అమ్మ కర్మ నాకేంది? నిప్పులాటదాన్ని నిక్కాసైన దాన్ని. ఈ టేషన్కి వచ్చే ఎస్ఐలందరూ మందు కావాలంటారు, అందుకని ఉంచాను. ఇదిగో చూడు, ఈ అరగ్లాస్ ఇస్కీలో నీకు అన్యాయం కనిపించింది గాని ఇంత పెద్ద ఊర్లో నీకు అన్యాయం కనిపించలేదా? ఏంటి చాలదా? ఎంత కావాలి అడుగు. ఎందుక ఎదవ పోజు. ఎవరో జీవిత బుద్ధి వెళ్ళిపోతున్నాడు సార్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. అలాగే సార్. హే, క్లోజ్ ద డోర్ మ్యాన్. ఊరికి కొత్త? ఊరికి కొత్త కానీ డ్యూటీకి పాతే. దిగో. నేనెవరో తెలుసా? రాకీ ద గ్రేట్. కమ్ ఆన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, వీడు యాక్సిడెంట్ చేశాడు. తెలుసు బాయ్, కార్ నెంబర్ 3076 గా యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని సెల్లో పడేసి ఎఫ్ఐఆర్ కూడా రాశాను. నువ్వు వెళ్ళి చూడు. యాక్సిడెంట్ చేసింది ఇతను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే స్టేషన్కి ఇలాగ వచ్చాను. చూడు భాయ్, నీకు కావాల్సింది యాక్సిడెంట్ చేసినట్టుగా ఒక మనిషి. అది రాఖీ గారు అయితేనే వారైతేనే. సారీ రాఖీ గారు, ప్రతాప్ ఊరికి కొత్త. మీ సంగతి తెలియక తొందరపడ్డారు. మీరు రండి, జీప్లో డ్రాప్ చేస్తాను. నో, రాఖీని వదిలిపెట్టడానికి నేను ఒప్పుకోను. ఏం చేస్తావయ్యా, నీ పై అధికారిగా నేను చర్య తీసుకుంటున్నాను. మీరు రండి రాఖీ గారు. మీ ఎస్ఐని కాస్త పొగరు తగ్గించుకోమనండి. మరీ ఎంత స్పీడ్ అయితే యాక్సిడెంట్లు అవుతాయి, షేపులు మారిపోతాయి. ఏటి బాబు, పాము పొట్లో ఏలెట్టావు. ఆడు పోలీస్ స్టేషన్కి నిప్పెట్టేస్తాడు. చుక్క, మా డిపార్ట్మెంట్కి వాడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. దగ్గరేటి బాబు, దానా దగ్గర. మీ పోలీసు వాళ్ళకి ఆడంటే భయం, భక్తి. ఆడ అమ్మాయిలతో ఈ టేషన్లోనే కుసిసేసుకోగలడు బాబు. కడుపులో కసెట్టుకుని ఈ అర్ధరాత్రులు నీ మీద పడి ఏమైనా చేయగలడు. జాగ్రత్తగా ఉండండి. నేనంత చేత కానీ వాడి కాదు. ఏడు చేస్తావు? ఇప్పుడు ఏడు చేసినావేటి? ఆయన వదిలిపెట్టి గుట్టలు మింగుతున్నావు. రేపు అదే సత్తం. చుక్క, ఇదంతా ఆ కుర్ర సన్యాసి ప్రతాపం కాదు, ఆడ అయ్యది. ఆయన గారు ఈ సిటీకి కిరీటం లేని మహారాజు. ఆయన పేరు విశ్వరూపం. నమస్కారం.
తమర దేవాలయం పైన నడిపే అనాథ శరణాలయం గురించి ఇది వారిలో వినవించుకున్నాం. విరాళమేగా, మంచి పనులు నేను ఎప్పుడు కాదన్నాను. 50,000 ఇస్తాను. సరేనా? మహాప్రసాదం. సాయంకాలం వచ్చి డబ్బు తీసుకోండి. చెప్తాం. బాబు చల్లగా ఉండాలా? ఎండాలి బాబు. నా బాబే ఏ ఏళ్ళు చల్లగా ఉండండి బాబు. దేవుడు మిమ్మల్ని చల్లంగా చూడాలి బాబు. నమస్కారం. నమస్తే. నా పేరు ప్రతాప్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైని. సంతోషం. శ్రీరాముడు కార్యదీక్ష, హనుమంతుడు పట్టుదల నీలో కనిపిస్తున్నాయి. మీ అభిమానానికి కృతజ్ఞుడి. మీ పోలీస్ సంస్థకి ఏమైనా చందా కావాలా? థ్యాంక్స్. అది కదండి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. నాకు బైక్ ఉందండి. రంగయ్య, అయ్యగారు బైక్ ఇంటికి పంపించు. అలాగేనండి. ఇది మిగతా పేదవాళ్ళకి పంపి. అలాగేనండి. పోదు బాబు. రాబాబు. నమస్కారం. నమస్తే. వీరు ప్రతాప్ గారు, కొత్తగా టూ టౌన్ స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ. వీరు విశ్వరూప గ్రూప్స్ చేస్తున్న వ్యాపారాలకు మూల స్తంభాలు. సర్వమానవ కళ్యాణమే విశ్వరూప గ్రూప్స్ యొక్క ఆశయం. వారు మురహరి గారు, విశ్వరూప మెడికల్స్ అధినేత. నమస్తే. నమస్కారం అండి. వీరు విశ్వరూప డిస్టిలరీస్ అధినేత నరహరి గారు. నమస్కారం. నమస్కారం. వారు విశ్వరూప పబ్లికేషన్స్ అధినేత జగన్నాథన్ గారు. నమస్కారం. వారిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఏమీ అనిపించడం లేదు. అదే వారిలో ఉన్న స్పెషాలిటీ. ఫకీర్ అని ఒకప్పుడు పేరు మోసిన రౌడి, నా పరిచయం అతన్ని పూర్తిగా మార్చివేసింది. సూక్ష్మ జీవులు ఎక్కడ చచ్చిపోతాయోనని మంచినీటిని కూడా పరీక్ష చేసి మరీ బాధతో తాగుతారు. కూర్చోబాబు. పర్వాలేదండి, మీలాంటి వ్యక్తులతో పరిచయం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఏమైంది బాబు? రాఖీ మీకు? వాడు నా బిడ్డ. అసలు పేరు రాధాకృష్ణ, అందరూ ముద్దుగా రాఖీ అని పిలుస్తారు. ఏం జరిగింది? ప్రహ్లాదుడు కరపున హిరణ్యకశిపుడు పుడితే ఏం జరుగుతుందో అదే జరిగింది. రాఖీ యాక్సిడెంట్ చేశాడు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. కానీ రాఖీ బదులు మరెవరో లాకప్లో ఉన్నారు. మీ పేరును పలుకుబడిని ఉపయోగించి రాఖీ శిక్ష నుంచి తప్పించుకున్నారు. నువ్వా? నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎంత కావాలో చెప్పు, డాడీకి చెప్పిస్తాను. ఒక ప్రభుత్వోద్యోగిని గౌరవించలేని నువ్వు కన్నతండ్రి నేను గౌరవిస్తావురా? ఎస్ఐ గారు, మీరు తీసుకెళ్ళండి. ఏమిటి విశ్వరూపం గారు, మంచితనానికి కూడా హద్దు ఉండాలండి. బాబు చేసిన ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. ఏమిట్రా నువ్వు చేసిన పని? అది కదన్నయ్య. ఏమిటి, ప్రతాప్ మీ తమ్ముడా? అవునండి. వాడు కాస్త ముక్కుసూటి మనిషి. చూడు తమ్ముడు, యాక్సిడెంట్ జరిగిన వాడు తండ్రికి 10,000 ఇస్తే ఈ యాక్సిడెంట్ తన అదృష్టం కొద్దీ జరిగిందని ఆనందపడ్డాడు. ఈ కేసు తిరగదోడే అంటే వాడి నోట్లో మట్టి కొట్టినవాడు అవుతాం. పెద్దవాళ్ళ మాటలు కాదనకూడదు, కాస్త ఆలోచించు. ఆలోచించారు సార్. ఈ కాకి బట్టలు వేసుకున్న క్షణం నుంచి నేను ఊహించలేని చాలా విషయాల గురించి ఆలోచించాను సార్. డబ్బున్నవాడు చేసే నేరాల వల్ల పేదవాడికి ఉపకారం జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి డబ్బు అవసరం కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. వెల్ సెడ్, వెల్ సెడ్ యంగ్ మ్యాన్. నా మాటలకి చప్పట్లు కొట్టి మీ అబ్బాయిని చెప్పదెబ్బ కొట్టినంత మాత్రాన చట్టం చేతులు కట్టుకోదు సార్. న్యాయంగా మీ అబ్బాయిని ఇక్కడికిక్కడే అరెస్ట్ చేసేవాడిని. కానీ నాకు కూడా సాక్ష్యాలు దొరకకుండా చేసే ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే పెడుతున్నాను. కానీ వెళ్లే ముందు ఒక మాట. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చట్టాన్ని న్యాయాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతుకుతున్న మనిషి. వాడితో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాడు. టేక్ కేర్. పోతరాజు సార్, సెల్లో మనిషి వేయాడు. ఆయన అప్పుడే వెళ్ళిపోయారు సార్. అంటే వాడిని నువ్వే వదిలిపెట్టావా? ఏ గారు వారిని వదిలేయమని ఫోన్ చేస్తే వదిలేశాను సార్. మీకు తెలుసు సార్, ఆయన మర్దర్ చేసినా పట్టుమని 10 నిమిషాలు కూడా సెల్లో ఉండరండి. ఒక్కసారి ఢిల్లీ తిహారీ జైల్లో 10 నిమిషాలు ఉన్నట్టండి. అప్పుడైనా సెల్ తాళం చెవులు కనిపించక ఆయనకి ఊళ్ళో క్లబ్ ఉన్నదండి. మిమ్మల్నే వీలు చూసుకుని అక్కడికి రమ్మన్నారు. ఎందుకు? అందుకే సార్. షట్ అప్. మనం పోలీస్ స్టేషన్లో ఉన్న బ్రోకర్లం కాదు, డాఫర్లం కాదు. మైండ్ ఇట్. ఓర్నా మొగుడు, నీకోసం ఊరంతా ఎత్తికాను. ఏటి సింగిల్ టీ గ్లాస్ లో ఒంటరిగా కూకున్నావు? వెళ్ళు. ఏటి నీకు వచ్చిన కట్ నష్టం? ఉద్యోగం ఎదురైన నా అనుభవాల గురించి ఆలోచిస్తున్నా. నా ఆశయాల మీద నిలబడగలనా లేదా అని ఆలోచిస్తున్నాను. 2 కేజీల బూట్లు ఇచ్చారు, ఆ మాత్రం నిలబడలేవు.
నన్ను? ఏం లేదు. ఏం లేదేటి? ఏదో ఉంది. ఇదిగో మన ఇద్దరిని ఇలా ఏమన్నా చూస్తే బాగుండదు. ఏంటనుకుంటారు చూస్తే? చుక్క టీఎం గారి దానివి, నాతో నీకేంటి? అది కాదయ్యా, నిన్ను చూసినప్పటి నుంచి ఏడో చూసినట్టుంది. పోయిన జన్మలో నువ్వు టీ ఆకువి, నేను పాలపొడివి, నువ్వు మిరపకాయ బజ్జివి, నేను అందులో మిరపకాయని. చాలా. ఇదిగో ఇదిగో ఆడకూతురిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? నాకేదైనా అన్యాయం జరిగితే ఓర్నా మొగుడో. అబ్బా నీకా, వాడికి ఎన్ని గుండెలు ఉండాలి చూడు. 2 రూపాయలు ఇస్తాను, రిక్షా ఎక్కి ఊరేగు. నీ బండి మీద సోటుందిగా, ఎక్కుతా. ఎక్కావుగా, తగలకుండా కూర్చో. పొద్దునే బలి బేరం దొరికింది. ఏంటిది? నేను ఎక్కడో చూసినట్టుందయ్యా. నడువులు ఎరగొట్టావురా మొగుడా. చక్కని తొక్కుడు బిళ్ళ ఆ మక్కువ తీర్చవి మళ్ళా. ఓలయ్య నీ పొలపాటాలు తీరేదెప్పుడు? ఓలమ్మ నీ వయ్యారాలు గేటప్పుడు? ఈడు గట్టి జోడు గట్టి గుండెలోన గూడు గట్టి కొండాటమాడుకుంటా. ఆ కొండలోన గుండెలోన దండలాగా దాచుకొని కోలాటమాడుకుంటా. ఔ ఔ నిన్నాడో చూసిన గుర్తుంది. ఔ ఔ నాకేదో చెప్పిన గుర్తుంది. ముద్దుల పలక నా రంగుల బంగారు కిలక. నా బుగ్గల చుక్కెడతావా? ఆ చుక్కల ముగ్గెడతావా? ఆ ముగ్గులో నీ సిగ్గులే ముద్దై తడిసిపోని నా నరముకే నీ పిడికిలి జోడై ఆడుకోని నంగనాచి దొంగలాగా తొంగి తొంగి చూస్తే తెంగునేసి కట్టుకుంటా. ఆ బొంగరాల బుక్క మీద బొంగరాల సిగ్గులన్నీ రంగరించి ఆడుకుంటా. అంబాజీపేటలోన రాముదాల వలసలోన, అంబాజీపేటలోన రాముదాల వలసలోన తమాసనే తిరి తమాస పెట్టి తీపి బలపు చిలకరించి పోతివి రో. నిన్నాడో చూసిన గుర్తుంది. నాకేదో చెప్పిన గుర్తుంది. Thank you.
అమ్మో అమ్మో, అట్ట దిమ్మకేసరి వస్తే సరుకు అరిగిపోద్ది. ఈ మాత్రానికి అరిగిపోతే ఇదేం సరుకు? రాసుకోకుండా చూసుకోకుండా ఎట్టా? చిన్నపచ్చి అడిగో ఈ రూపాయలు. అన్యాయం, నా సరుకు నాకు ఇచ్చేయండి. ఎడ్రా నీకు ఇచ్చేది తొండమహోడా? పోలీసు వాళ్ళు అలసి చూసుకుని కదా మీరు ఇట్లా ఆటలాడుతున్నారు. ఎలా కొంటానక్క, పట్టపగల ఇళ్లలోకి దూరుతున్నావు? ధైర్యం పెరిగిపోయిందా? చూడు లంగర్ మావా, ఈ గొలుసుకు 1000 రూపాయలు ఇద్దానంటే చాలదంటున్నాడు. సరా చాలరా, ఫోన్ తీసుకెళ్లి బయట ఎక్కడన్నా అమ్మకో చెప్పకూడదు. ఎందుకని బాబా, ఆ 1000 రూపాయలు ఇప్పించండి, నేను పోతాను. 1000 చాలదన్నావు కదరా, 1000 ఏమిటి? 500 ఇప్పిస్తాను. ఇంకేం మాట్లాడదు, బయట ఉండు. చిన్నపచ్చే, 500 తీసుకెళ్లి నవ్వుతూ అడిగిచ్చే పోతాడు. పెద్దపచ్చే, మరి చెప్పలు వేస్ట్ అయిపోతాయి కదా, చక్కగా పచ్చడి చేయి, తిని పెడతాను. అలాగే అది. ఏటి మావా, ఏటా సూపు? పసిపిల్లాడు అప్పచ్చి కోసం ఎగబడ్డట్టు. పసివాడిని కాక ముసలివాడినే నేను. అయినా తప్పు నీది, నాది కాదు. నీ వయస్సుకి సిగ్నల్స్ లేవు, నా మనస్సుకి స్పీడ్ బ్రేకర్స్ లేవు. ఇక మన సరసానికి అడ్డేవారు ఎచ్చలక్క. అవును మావా, అప్పచ్చులు అమ్ముకునే ఆలు నట్టుకొచ్చి ఇంతటి వాదం చేశావు. ఎన్ని సీర్లు కట్టుకుని నీతో సరసం ఆడితే నీ రుణం తీర్చుకోగలను చెప్పు. ఇది చీరెలతో తీరే రుణం కాదే, మనది జన్మ జన్మల అనుబంధం. అవును గాని ఈ రోజు కలెక్షన్ ఏది? అమ్మో అమ్మో అమ్మో, ఎంత బరువుగా ఉందో. ఇదేటి, ఇవి తీసుకొచ్చావు? తెచ్చేవాడివి 3 తేలేకపోయావా? కొత్త చేతులతో రావడం ఇష్టం లేక ఇవి తీసుకొచ్చాను. మా కొత్త ఎస్ఐ గాడు నా చేతులు ఇచ్చేసి మహా ఊగిపోతున్నాడు. అంత ఊపులో ఉన్నోడిని ఇక్కడికి లాక్కు రాకపోయావా? సర్కిల్ గారే ఇక్కడికి వచ్చి మందు కొట్టంగా లేంది ఎస్ఐ ఓ లెక్క. ఆడ అసలే కుర్రాడు, నువ్వు బొత్తిగా పతివ్రత. నా కనెక్షన్ దెబ్బతీనేస్తుంది. నీ కళ్ళ ముందే ఉంది క్షమం. ఎలా ఉంది? ఉబ్బిపోయింది, కుళ్ళిపోయింది, నాలికి బయటకు వచ్చింది. బీభత్సంగా, భయానకంగా, అసహ్యంగా ఉంది. ఈయనెవరండమ్మా? బాలనగరంలో మా ఆయన ఫకీరా? ప్రతాప్ అన్నయ్య గారు. బా, ఉదయాన్నే ఏమిటండి? ఎదుటి పార్టీ లాయర్ నా పార్టీని ఎలా బెదరగొట్టేస్తాడో శాంపిల్ గా చూపించి వాళ్ళు బెదిరిపోకుండా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇంతకీ ఎవరి కొత్త పాయింట్? ప్రజానికానికి పాత పాయింట్నే. అదేనండి, మన ప్రతాప్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ కొట్టు అమ్మాయి అబ్బాయి కోసం చేప తీసుకొచ్చింది. నువ్వు పదమ్మా. ఆ విధంగా హత్య ఎక్కడ జరిగింది? చేప జలచరం, చేప జలచరం. అరుస్తావేటి, తిన్నప్పుడు లేదా? మా అమ్మాయి లైట్ టీ. ఏటిది బురదలో పొల్లగొచ్చినట్టు ఆడదనంతా నీ బాడీని గుచ్చిగొచ్చి చూస్తా ఉంటే పిడిరాయిలో ఉన్న నీ బాడీ కంకర్రాయిలా అయిపోదు. చుక్క అన్నది నిజమేనయ్యా, నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. నువ్వు ముందు పద లోపలికి పద. అమ్మా, 10 కేజీలు మిరక్కలు తీయండి. దిష్టి తగిలి నీ శరీరం ఎలా వాడిపోయింది? అవునండమ్మా, బాగా వాడిపోయారమ్మా. హలో, ఇన్స్పెక్టర్ ప్రతాప్ స్పీకింగ్. వెంటనే బయలుదేరుతున్నాను. ఏమిట్రా, ఏమిటి హడావిడి? క్రాంతిముఠ లేబర్ యూనియన్ నాయకుని హత్య చేసినట్టు. ఈ సంవత్సరం క్రాంతిముఠ చేసిన 6 హత్య అన్నమాట. క్రాంతి ముఠాచే కార్మిక నాయకుడి హత్య, ఇది మొదటి పేజీలో రావాలి. అలాగే క్రాంతి ముఠా అనేది బాగా ఫోకస్ చేసి రాయించండి. అలాగే సార్. క్రాంతి ముఠా ఇన్ని హత్యలు చేస్తున్నా కనీసం వాళ్ళ ఆచూకీ తీయలేని అసమర్థతతో ఉన్నారు. ఏమిటి నీ సమాధానం? వాళ్ళ ఆచూకీ తీయడానికి నాకు ఇంకా కొంత టైం కావాలి సార్. అంటే మరో 10 హత్యలు చేసేదాకా? నో, ఇది నీ అసమర్థత. మిస్టర్ ప్రతాప్ సార్, ఈ కేసు దర్యాప్తు చేసే విషయం నీకు అప్పగిస్తున్నా. ఓకే సార్. చుక్క, నేను సీక్రెట్ ఫైల్స్ చూస్తున్నప్పుడు స్టేషన్ లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఓర్నా మొగుడు, 7 ఉన్నట్టున్నావు. ముందు టీ సప్పరించు, మెదడు చల్లబడద్ది. అయినా చదువుకోని దాన్ని, నాకెందుకు బాబు నీ అవ్వారం? వస్తా. చుక్క, ఏడు బాబు, ఈ ఫోటోలోని వ్యక్తులు ఎప్పుడైనా చూసావా? చూశాను,
ఎక్కడ ఇప్పుడే మీ చేతిలో లేకపోతే ఏటి బాబు అయినా నాకేటి తెలుస్తుంది వాళ్ళు నాకు అనిపిస్తే టీలో మత్తు మాత్రలు కలిపి మిమ్మల్ని కేకేస్తాను సరేనా బాబు మీకు మాట చెప్తాను వింటారా ఏమిటది ఓ టీ గ్లాస్ లో టీ నీళ్ళెన్నో పాలెన్నో చెప్పగలరా అదలా సాధ్యం ఈ ప్రపంచకంలో మంచి చెడు కూడా అంతే బాబు అమ్మా అమ్మా ఇంత అన్నం పెట్టుతలే ఎవరు చూడలేదుగా అడవిలో మొక్కలు బాగున్నాయా మీ దయవల్ల ఉండొద్దా ఇందులో బియ్యం పప్పులు అన్నీ ఉన్నాయి అయిపోగానేరా మంచి పుంజు ఈ టేషన్కి వచ్చింది ఆ పుంజు పైన నా ఆశ అందరిని అడిగానని చెప్పు అట్టగనమ్మా పొద్దుటి నుంచి ఎదుగుతున్నాను అప్పచ్చి చెప్పిన అడ్రస్ ఎక్కడుందో ఏమో ఆ ప్రతాప్ మాట ఇంటి దగ్గర నుంచి నా మనసు అక్కడే వెళ్ళట్టు కొనతక్కుపోయింది ఎక్కడున్నాడో ఏమో అడుగోనమ్మా మేడం చీర చక్రంలో ఇరుక్కుంది ఇరుక్కుంది చీర కాదు నా మనసు అవును ప్రతాప్ అంటే నువ్వేనా అవును నీ ప్రతాపం చూసిపోదామని బయలుదేరా వీధిలోనా వీధిలో కాకపోతే ఇంటికొచ్చి చూసుకోరాదు ఏటే చూసేది నువ్వు చూస్తే పచ్చని చెట్టు కూడా సీడ పడుతుంది ఎల్తావా ఎల్లవా ఏటే ఏటే నీ అదార్తి ఈ అబ్బాయిని నువ్వు పర్మనెంట్ గా ఉంచుకున్నావా అవునే ఉంచుకున్నాను నీకేటి కష్టం ఎల్తావా పులుసు తెంపమంటావా అబ్బాయి వస్తా నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు బార్లా తెరుచుకునే ఉంటాయి వస్తావుగా దొక్కరా ఎవరిది ఊర్నా మొగుడు దాని అడ్రస్ నీకు కావాలా ఏంటిది గొడవ ఎవరిని అడుగుతుంటే మీ కానిస్టేబుల్ పోతరాజు ఇలాక ఆడి పొగరు చూసుకునే ఇది దొంగ సామాన్ కొంట బలిసిపోయింది అయితే ఓ చూపు చూడాల్సిందే ఏటి చూస్తావా ఊర్నా మొగుడు నేను వస్తాను మీరు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం లక్ష రూపాయల సరైన బాటిల్స్ మిగతా మందులు పంపాను మీ కమిషన్ రివ్యూలు కూడా మా తమ్ముడి చేత పంపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ రాజు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కలిసి ఈ డబ్బా ఆయనకి ఇచ్చి మిగతా అడ్రస్ నోట్ చేసాను అలాగే అన్నయ్య హలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఏమిటి నకిలీ మందులు వాడు చనిపోయారా ఓకే ఓకే హలో ఎస్ ఎస్ స్పీకింగ్ రండి దాకి హాస్పిటల్ పాలయ్యారా ఆ వస్తున్నాను మరేం పర్వాలేదమ్మా నమస్తే సార్ ఏంటి ఎలా జరిగింది బ్రాంది తాగాడు ఏం బ్రాండి విశ్వరూప వైన్స్ లో కొన్న బ్రాంది తాగాడు రావయా ప్రతాపరా నువ్వు వస్తావో నాకు తెలుసు ఏమిటి మందులో కలుస్తావా ప్యాకెట్లా కలుస్తావా లేకపోతే పెళ్లిగాని కుర్రవాడివి దారిలో కలుస్తావా నీ అసలు రూపాన్ని చూశాక ఇవేమి మంత్రులు మంచాలు కలిగించవు భక్తుడిగా దాతగా ప్రజల కళ్ళలో మట్టి చల్లి మాయం చేస్తున్నారు అలాంటి మాటలు నీలాంటి కొత్తగా వచ్చిన ఎస్ఐలు మాత్రమే అంటారయ్యా మీ సీఐని చూసేనా నేర్చుకోవయ్యా బాగుపడే వాళ్ళకి గాని చెడిపోయే వాళ్ళకి ఇవన్నీ ఏం కనిపిస్తాయండి సీఏగారు విశ్వరూప డిస్టరీస్ బ్రాండ్ దాకి 20 మంది చనిపోయారు వారు సప్లై చేసిన మందులు వాడి మరో 30 మంది చనిపోయారు దానికి వారు ఇచ్చే సమాధానం వాళ్ళకి నా సానుభూతి వాళ్ళ ఆత్మలు శాంతించుగాక నాది కూడా ఒకటి వేసుకో వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే దోషుల్ని అరెస్ట్ చేయాలి ఆ చచ్చిన వాళ్ళు సారా వల్ల మందుల వల్ల చావలేదని ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు అయితే ఏమంటా ఒట్టి చేతులతో వెళ్ళిపోమంటావా మొన్ననే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు కుర్రోడు వచ్చి రాగానే మనలాంటి నలుగురు పెద్ద మనుషుల్ని బొక్కలో దోసేసి అర్జెంట్ గా ఐజీ అయిపోదామని ఆశ పోనిండయ్యా కుర్రాడు ఉడుకు రక్తం చూడు ప్రతాప్ అవన్నీ మర్చిపోయి హాయిగా మాతో కూర్చోవయ్యా విశ్వరూపం ప్రజల ఉసురును ఊపిరికి అన్నాడు పిలుస్తావో నేను చూస్తాను చట్టాన్ని న్యాయాన్ని పలుకుబడితో డబ్బుతో కొనగలవేమో కానీ నాలాంటి వాళ్ళను మాత్రం కొనలేము
మన సిఐ కూడా వచ్చిన కొత్తలో ఇలాగే ఉండేవాడు. ఒక్క వారం వాళ్ళు మొత్తం అందరూ తీసుకున్నారు. అది ఎగ్జామిన్ చేసి సర్టిఫికేట్ ఇవ్వండి సార్. వాళ్ళు పెద్దవాళ్ళ పిల్లలే కావచ్చు, కానీ ఒక పోలీస్ అధికారిగా నేను చెప్తున్నాను, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఎగ్జామిన్ చేయండి. ఓకే సార్. నర్సులు మీరేం ఒరే అవకండి విశ్వరూపం గారు, మీ అబ్బాయిలకి ఏ ప్రమాదం జరగదు. మీరు బలేవారు సార్, ఆ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేతికి దొరికాడంటే కోడి మేడ విరిచినట్టు విరిచేసి. అతను నిజమే చెప్తున్నాడు సార్, రౌడీలు చెప్పారు కదా, పైకి దెబ్బ కనిపించదు కానీ లోపల ఎముక ఇరిగిపోతుంది, దెబ్బ ఎక్కడో తెలియదు కానీ ఒళ్ళు వాచిపోతుంది. వాళ్ళ ఒంటి మీద చేయబడితే నేను ఊరుకుంటాను. ఇంతకీ మన వాళ్ళని వ్యానికి ఇచ్చిన ప్రతాప్ స్టేషన్ కి ఎందుకు తీసుకురాలేదు? నమస్కారం సార్. మా పిల్లలేరు. ఏమయ్యారు సార్? అరెస్ట్ చేసిన నీకే తెలియాలి. లేదండి,
వాళ్ళు అప్పుడే పారిపోయారు. నువ్వు అరెస్ట్ చేసావు కనుకనే ఏనాడు పోలీస్ స్టేషన్ గడపదొక్కని ఈశ్వరూపం గారు ఇవాళ ఇక్కడికి రావాల్సి వచ్చింది. చెప్పు ప్రతాప్, ఎక్కడైనా దాచావా? లేదు. ప్రతాప్, నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? విశ్వరూపం గారు, మీ పవర్ నాకు తెలుసు సార్. నడిబజార్లో మర్డర్ చేసి ఆ రక్తపు చేతులను జడ్జి గారిని నల్లగొట్టుకు తొడవగలరు, అది మీ పవర్. మీ ఆస్తికి ఒక్క పూట వడ్డీ నా జీతం, అది నా పొజిషన్. మీ కుక్క కడుపున పోస్తే ఐజీ గారు మీ ఇంటికి వచ్చి బాధపడ్డారని తెలుసు, అది మీ స్టేటస్. మీరు తలుచుకుంటే బంగాళా ఖాతాలో పోలీస్ స్టేషన్ పెట్టి నన్ను అక్కడికి పంపగలరు, అది మీ పలుకుబడి. మీకు ఎదురు తిరిగి ఒక మామూలు చిన్న ఉద్యోగిని ఎలా బ్రతకగలను సార్? మీ గురించి ఇన్ని ఆలోచించి నేను మీ వాళ్ళని ఎలా అరెస్ట్ చేయగలను చెప్పండి. మరి మా వాళ్ళు ఏమైనట్టు? వాళ్ళు ఎక్కడున్నా 24 గంటల్లో మీ ముందుంచుతాను, మీరు వెళ్ళండి. అదేంటి వెళ్ళి రమ్మంటా? పోలీస్ స్టేషన్ కి ఆసుపత్రికి వచ్చిరోని వెళ్ళి రండి అనకూడదు, వెళ్ళండి అనాల. ప్రతాప్, నీ మాట మీద నమ్మకం ఉంచి వెళ్తున్నా. నాకు అనుమానమే, ఆ ప్రతాప్ గారు మన పిల్లల్ని ఎక్కడో పెట్టి ఉతుకుతా ఉంటాడు. నాకు అడ్రస్ చెప్పండి. నా కారులో పెట్రోల్ పోయిండే, నా బాడీలో పెట్రోల్ పోయిండే, మన పిల్లగాళ్ళ లాక్కొత్త. ఫకీరు, ఫైటింగ్ దగ్గర నుంచి రేపుల దాకా అని నోడుతున్నా. విశ్వరూపం గారు, ప్రతాప్ మన వాళ్ళని కోర్టుకు తీసుకొస్తాడని నమ్మకం మాకు లేదు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఫకీరు, రామనాథ్, నీ మాట విని కోర్టు దగ్గర కుక్క కాపలా కాస్తున్నాం. ప్రతాప్ మా పిల్లల్ని గ్యారంటీగా తీసుకొస్తాడంటావా? విశ్వరూపం గారు, ప్రతాప్ సంగతి నాకు బాగా తెలుసండి. చట్టాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు కానీ తప్పించుకోవాలని చూడ్డు. అరెస్టు చేసిన 24 గంటల్లో నేరస్తుడిని కోర్టులో హాజరుపరచాలి రూలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూల్ని అతిక్రమించడండి. నమస్కారం విశ్వరూపం గారు. మా పిల్లలు ఎక్కడ? చెప్పానుగా 24 గంటలు అప్పగిస్తానని. అనుకున్న టైంకి ఇంకా 6 గంట ఉంది, తప్పకుండా వస్తారు. యువరానార్, నగరంలో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ విశ్వరూపం గారి కుమారుడు రాఖీ అని పిలువబడే రాధాకృష్ణ అనే ఈ వ్యక్తి బ్లూ ఫిలం ర్యాకెట్ నిర్వహిస్తున్నాడని పోలీసు వారి అభియోగం. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇచ్చిన రిపోర్టును పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానార్, ఇది పోలీసుల కుట్ర. ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాధ్యతారహిత ప్రవర్తనకు సాక్ష్యం నా క్లయింట్ రాఖీ. వాట్ హ్యాపెన్? యువర్ ఆనర్, నా క్లయింట్ను పోలీసులు అమానుషంగా హింసించడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతింది, స్పృహ తప్పాడు. అతనికి చికిత్స జరిగి పూర్తిగా కోలుకునేదాకా ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. ప్రతాప్, ఏమిటా నువ్వు చేసిన పని? నేను చేసిన దాంట్లో తప్పే ఉందన్నయ్య. తప్పా? తప్పున్నారా? అంత పెద్ద మనుషుల పిల్లల్ని బజారు గిడుస్తావా? పెద్ద మనుషుల పిల్లలకి పెద్ద తప్పులు చేసే హక్కు ఎవరిచ్చారన్నయ్య? ఆహా, వాళ్ళు చేసింది తప్పో కదో నిర్ణయించేది నువ్వేనన్నమాట. అడ్డగించేది నేను, నిర్ణయించాల్సింది నువ్వు. నేను చేసిన దానికి భుజం తట్టాల్సింది పోయి నిందిస్తున్నావా? లోకాన్ని అర్థం చేసుకుని బతకడం నేర్చుకోరా. నేర్చుకుంటున్నానన్నయ్య, ఇప్పుడే నేర్చుకుంటున్నా. చిన్నతనంలో సుమతి శతకంలో పద్యం తప్పు చదివితే అరిచేవాడు. అప్పుడు నీతిని గురించి నేర్చుకున్నాను, ఇప్పుడు నీతిని నిలబెట్టబోతే అరుస్తున్నాను. అవినీతి ఎలాంటి వాడినైనా లోబరుచుకుంటుందని ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ప్రతాప్, ప్రపంచం తన చుట్టూ తను తిరగడం లేదురా, అవినీతి చుట్టూ డబ్బు చుట్టూ తిరుగుతోంది. ప్రపంచం అవినీతి చుట్టూ డబ్బు చుట్టూ తిరిగినా అప్పుడప్పుడు మంచి చుట్టూ కూడా తిరుగుతుందన్నయ్య. ప్రతాప్, అప్పుడు నీలాంటి మేధావులు, విశ్వరూప లాంటి దగులుబాజీలు పొడిచే వెన్నుపోట్లకు ప్రజలే తీర్పు చెప్తారు. కన్న తల్లిపాలే ఖరీదు కమ్ముడుపోతూ ఉంటే అప్రాల్ నీ నీతెంతరా? రాఖీకి శిక్ష పడకుండా ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నా అన్నయ్య లాయర్, నాకు తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడనుకున్నాను కానీ అమ్ముడు పొమ్మంటాడు అనుకోలేదు. ప్రతాప్, చాలా మంది డబ్బుతో పెరుగుతారు, కొందరు మాత్రమే మనసుతో పెరుగుతారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఒకటి. ఏం బాధపడకు బాబు. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిల నిరపరాధులను నిరూపించడానికి డిఫెన్స్ వారు ప్రత్యేకంగా సాక్షుల్ని ప్రవేశపెట్టకపోవడం లేదు. కానీ ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షుల్ని పరీక్షించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. డాక్టర్ రామారావు, ఆ చేతికి కట్లేమిటి? ఇన్స్పెక్టర్ ప్రతాప్ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టి భయపెట్టి సమాజంలో పెద్ద మనుషులైన వారి పిల్లలు మత్తు పదార్థాలు తీసుకున్నారని తప్పుడు రిపోర్ట్స్ రాయించాడు. మిస్టర్ వీరస్వామి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఎన్ని గంటల క్లబ్కు వచ్చారు? 9:20. అప్పుడు ఏం జరిగింది? ఆ పిల్లలందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చామన్నారండి. వాళ్ళేం చేస్తున్నారు? కూల్ డ్రింకులు తాగుతూ టీవీలో రామాయణం చూస్తున్నారండి. తర్వాత ఏం జరిగింది? లోపలికి వెళ్ళి చెప్పొస్తానన్నానండి. ఆ పళ్ళంగా నన్ను పచ్చడి కింద కొట్టేసి పక్కన పడేసి లోపలికి వెళ్ళిపోయారండి. వీరాస్వామి,
ఇన్స్పెక్టర్ ప్రతాప్ అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఫుల్గా తాగేస్తున్నారండి. యువర్ ఆనర్, ఒక పోలీస్ ఆఫీసరు నగరంలో పెద్ద మనుషుల మీద ఉన్న పాత కక్షతో నీతిని అవినీతిగా, న్యాయాన్ని అన్యాయంగా, ధర్మాన్ని అధర్మంగా చూపాలని చేసిన ప్రయత్నమే ఈ కేసన్న విషయం ఈ ప్రాసిక్యూషన్ సాక్షులే నిరూపించారు. విధి నిర్వహణలో ఉంటూ, యూనిఫారంలో ఉంటూ తాగి తొందరపాటు కేసులు బనాయించడం చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్, వి రెస్ట్ అవర్ కేసీఆర్. అరే తాగిన కవుయ్యాల, తాగు ముచ్చున్నాయ్యాల, అరే తాగిన కవుయ్యాల, ఉగ్గు తాగి ఊగినావు ఆయాల, దగ్గు తాగి ఊగుతావు ఇయ్యాల, తాగకుండా ఉండలేవు ఏయాల, తాగి తాగి ఊగుతావు తందనాల, రాగు ముచ్చున్నాయ్యాల, అరే తాగిన కవుయ్యాల. కాలివేలు తడి కాకుండా సాగరాలు దాటెళ్తావు, కంటి పాప తడి కాకుండా బతుకు దాటలేవు, కాలివేలు తడి కాకుండా సాగరాలు దాటెళ్తావు, కంటి పాప తడి కాకుండా బతుకు దాటలేవు, ఈ కుళ్ళు తంపు జీవితాన్ని నీ కళ్ళ ముందే ఉంచుకొని, దుళ్ళి పడకు బాబు అది ఒళ్ళు చెరుపు నీకు, కడుపు చిరిగిన కాళ్ళు కడిగిన ఉరిడి కంపు పోదు, తాగు ముచ్చున్నాయ్యాల, అరే తాగిన కవుయ్యాల. అదేంటబ్బా, నా కంఠస్వరానికి ఏమంది? బాగానే పాడేదాను కదా, చూద్దాం. ముద్దైదు కుంకుమ ఏంటనబ్బా, ఈ ఏరియాలో ఎంతకంటే పాడేద్దాము, నాడుదాన్ని చూపించు. ఆహా, ఏం పాట ఏం పాట, నీ పాట దెబ్బకు భయపడి అడుక్కునేవాళ్ళు కూడా రావడం లేదు. పిల్ల కోతకొచ్చిందే, ముగ్గు చెదిరిపోద్ది. ఊరంతా ముగ్గులేసి తొక్కకుండా ఎలా నడవడం? ఆడదాని మనసును బట్టి ముగ్గు పెద్దదిగా ఉంటది. అబ్బో, నీ మనసు అంత పెద్దదా? అది నీకే తెలియాలి. పద పద, తుండి పెడితో ఈత్తు అవుతాను. మామూలేగా ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంది. ఏటమ్మా ఇది, అశోకవనంలో సీతాంబూర్లా కోకుంటే కట్టాలు తీరిపోతాయా? ఏ వెళ్ళరాని ఆడదాన్ని, కలతలు లేని సంసారాన్ని ఈ ప్రపంచంలో చూపించు. వీపుతవుతానని చెప్పి ఇంకెక్కడే ఉన్నావే, వెళ్ళి నిండుకోడు. ఏదో మాట వరుసకన్నాను, నీ ఈపు తోవడం కంటే ఆర్టీసీ బస్ లో ఆంధ్రదేశం తిరిగి రావడం. వదిన, ఇది మగాళ్ళందరినీ ఇలాగే పిలుస్తుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. సంహారం ఉన్న తర్వాత ఏవో కలతలో పట్టింపులో వస్తాయి, తప్పో. మీ ఆవిడ నేను అర్థం చేసుకోలేదు, మీ తమ్ముడింటికి వెళ్ళింది, నేను అర్థం చేసుకుంటుంది, నీ దగ్గరకు వస్తుంది, ఎందుకయ్యా దిగులు పడతా? జానకి చాలా పట్టుదల మనిషి. నో, మర్చుకుని మళ్ళీ తిరిగి వస్తుంది అనుకో. నిప్పుల్లో దూకమన్నా మళ్ళీ రాముడు వెనకాలే వచ్చింది సీత. ఆ సీత వారసులేక ఈ జానకి కూడా, అందుచేత తప్పకుండా మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది, నువ్వేమిది కాదు.
కోసిన కూతురు నీ వట కూకుంటే కుదరదు. తలంటుకొని కొబ్బరి సెక్క కొట్టి దేవుడు దండం పెట్టుకో. కొబ్బరిలాంటి మొగుడు దొరుకుతాడు. ఇదిగో నువ్వు అలా పిలిస్తే మర్యాదగా ఉండదు. ఏ తప్పేటి? మీ బాబాయ్ ఓర్న మొగుడు అని పిలిచినప్పుడు నిన్ను ఓసరా కూతురు అని పిలిస్తే తప్పేంటమ్మా? చూడు బాబాయ్ చుక్క. టీటీ అంటూ స్టేషన్ లో చేరింది. పొద్దున్న మంచి చేసుకుని ఇంటికి రావడం మొదలెట్టింది. వరుసలు కలిపి ఏదో చేయాలని చూస్తుంది. ఏదో పసిదాన్ని. ఏట మాటలు? నువ్వు పసిదానివా? అయినా పొద్దున్న నిన్ను నాకెందుకు? ఎవరికి స్టేషన్? కా నేను వస్తాను. ఎందుకు? దారిలోనేగా గుడి. నన్ను ఆడ డ్రాపింగ్ చేయి. నిన్న నా మోటార్ సైకిల్ మీదనా? ఇంకా వాక్కు చుక్క. నా కాబోయే భార్య ఏదో అన్నాను. ఏటో సిగ్గు చెప్పమంటే సిగ్గ. నేను ఎక్కడ పడ్డా? బోల్డంత సిగ్గుపడ్డావు. నా సీర తెలిసి ఎంత సిగ్గుపడ్డావు. ఆడితే ఏటనో చెప్పు. నువ్వు నా కాబోయే పెళ్ళానివి అన్నాను. చాలా నిజంగా? రంగా వైభోగంగా నింగి నేల పెళ్ళాడంగా వొంగి వొంగి ముద్దాడంగా రంగు పొంగులు కడిశారంగా లగ్గాలు పెట్టుకున్న పగ్గాలు పట్టుకున్న లగ్గాలు పెట్టుకొని పగ్గాలు పట్టుకొని సిగ్గార పెట్టుకున్న పెట్టుకోరా.
అబ్బా ఫోన్ కొంచెం అందుకోసుకమ్మా. అబ్బా హలో, ఏంటి క్రాంతిముఠ? హలో ఏంటి క్రాంతిముఠ? భైరవకోన ఫారెస్ట్ రేంజ్ లో కనిపించిందా? జనం తరుముతున్నారా? బయలుదేరుతున్నాను. చచ్చిపోయింది అందుకని హంతకుడుగా మారుతావు అన్నయ్య. తుక్క క్రాంతి నీకు అన్నయ్య ఈ నిజమే నాడు ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం రాలే. కాదు, వీళ్ళు హంతకులని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. క్రాంతి చెల్లెలు నువ్వని తెలిస్తే వీళ్ళు ఆచూకీ చెప్పమని హింసిస్తారని భయపడ్డావు. వీళ్ళని తప్పించడానికి నా మీద అభిమానం ఆప్యాయత ప్రేమ నటించావు. అబద్ధం అబద్ధం, నా అన్నలు హంతకులు కారు, నిర్దోషులు. పచ్చలతో గడిపినుకునే ఈ జంతువులు నిర్దోషుల. వీళ్ళు నిర్దోషులైతే ఎందుకు బ్రతుకును? వీళ్ళెందుకు సమాజానికి దూరమైనారు? చట్టం ముందుకు వచ్చి మేము నిర్దోషమని నిర్భయంగా ఎందుకు చెప్పుకోలేకపోయారు? చట్టం డబ్బు కమ్ముడిపోయి మూగపోయింది, నీతి అధికారానికి లొంగిపోయి చెవిటిదైంది, న్యాయం పలుకుబడికి బానిసై కుట్టిదైంది. అందుకే బాబు ధర్మం దిక్కులేనిదైంది. ఈ స్థితిలో వీళ్ళు నిర్దోషులని కన్న తల్లి కూడా నమ్మదు, నమ్మలేదు. మీరు నమ్మిన చట్టం, నీతి, న్యాయం కోర్టులు మిమ్మల్ని తాగుపోతం చేసినప్పుడు మీరేం చేశారు? చెప్పండి బాబు, చెప్పండి. చుక్క చుక్కను కాదు బాబు, శాంతి. అన్యాయం అయిపోయిన అన్నల బతుకు వెలుగు చూపే మగాడు ఎవరా అని ఇన్నాళ్లుగా ఎదురు చూసిన శాంతి పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టు పెట్టుకుని అవినీతిలో బ్రతికే అధికారులలో నీతి కోసం వెతుకుతున్న శాంతి. కాదు, అవినీతితో బ్రతికే అన్నలను పోలీసులు తుపాకుల నుండి కాపాడడానికి వేషం మార్చిన శాంతిని. పోలీసుల రహస్యాలు ఎప్పటికప్పుడు ఈ కిరాతకుడికి అందజేస్తూ. ప్రతాప్, నీ అన్నలు నిర్దోషులైతే జరుగుతున్న హత్యలకు వీళ్లకు ఏ సంబంధం లేకపోతే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు? విశ్వరూపం గాంధీ ప్రపంచాన్ని కొనగలవాడి డబ్బు. గాంధీనే విప్లవవాదిగా నిరూపించగలిగిన వాడి హోదా. నరజాతి చరిత్రలో డబ్బుతో ఎదగడానికి విశ్వరూపం సాగిస్తున్న నర మేధం. ఏమైంది? డాక్టర్ గారికి తీసుకెళ్ళడం పదండి. డాక్టర్ రాసిచ్చిన మందులు వాడిన తర్వాత ఇలా అయింది బావా. అది మందు కాదండి, విషం. ఇవి మన కంపెనీ తయారు చేసిన మందులే. సీత 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 విశ్వరూపం గాంధీ విశ్వరూపం, నువ్వు తయారు చేసిన మందులతో నా భార్య ప్రాణాలు విడిచింది. శివ శివ, శాంతి మంత్రాలు చదివి ఎంతకాలం నీ పాపాలు కడుక్కుంటావు విశ్వరూపం?
మీ మందులతో ఎందరో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. మా మెడికల్స్ లో మీరు సూపర్వైజర్స్ అన్న విషయం మర్చిపోకండి. కానీ ఇన్నాళ్లకు మీ అవినీతికి సూపర్వైజర్స్ అని తెలిసింది. ఇంకే ఉద్యోగం మానేయండి. మానేస్తారా? నీ అంతు చూసి మానేస్తాం. నిన్ను బ్రతకరిస్తే ఎందరి బ్రతుకులో నాశనం చేస్తాం. మీ నిజస్వరూపం ప్రజలకు చూపించి మీ బ్రతుకు పసారు కీడుస్తాం రా. మీ అన్యాయాన్ని ప్రభుత్వానికి చెప్పి విశ్వరూప మెడికల్స్ ని నామరూపాలు లేకుండా చేస్తారా? వెంటనే గోడంలో సరుకు మార్చేసి ఖాళీ బెట్లు పెట్టండి. ఎవరండి మీరంతా? విఆర్ ఫ్రమ్ సిబిఐ. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. తగలబెడుతున్నాం గనకే తీమన్నాను. ఇది 2 కోట్లకు ఇన్సూర్ చేయబడి ఉంది. కాలిపోయిన దీని ఖరీదు 2 లక్షలు మాత్రమే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసినందుకు మీరే ఈ ఫ్యాక్టరీ తగలబెట్టారు. ఆగండియ్యా, వాళ్ళని అలాగే పారిపోనివ్వండి. వాళ్ళు జైల్లో ఉండే కంటే బయట ఉంటేనే మన అవసరాలకి పావుల్లాగా ఉపయోగపడతారు. అప్పటి నుంచి పోలీసులు మమ్మల్ని జంతువుల్లా వేటాడి ప్రజాజీవనానికి దూరం చేశారు. ఆ నిరాశలో నిస్పృహలో ఎన్నో రాత్రులు గడిపాం. మేం తలుచుకుంటే ఏ క్షణంలోనైనా వాడి గుండెల్లో కత్తులు దించగలం. కానీ హింస మా ఆయుధం కాదు. వాణ్ణి చంపితే మేం హంతకులుగా మారతాం. కానీ మరో విశ్వరూపం వాడి రక్తంలోంచి పుడతాడు. ఆ ప్రమాదం రాకుండా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాం. కానీ వాడు ఆ చైతన్యాన్ని కూడా కొనేశాడు. ఆ పరిస్థితిలో మీరు కనిపించారు. మీలో అమ్ముడుపోని నిజాయితీని చూశాను. ప్రపంచం బాధను మీలో చూశాను. నేను నమ్మిన మనసు మీలో ఉంటే వాళ్ళని నిర్దోషులుగా బ్రతికించండి. లేదా మనసు లేని మీ రివాల్వర్ తో వాళ్ళు కాల్చి చంపండి. వాళ్ళను కాల్చి చంపడమే నా బాధ్యత. వీళ్ళు నిరపరాధులనే నా మనసు నమ్మిన చట్టం నమ్మదు. ఆ చట్టాన్ని నమ్ముకుని బ్రతికే ఈ రివాల్వర్ ఈ కాకి బట్టలు నమ్మం. మహాత్ముడిని చంపిన గాడిసే 10 మందిలో హంతకుడిగా పట్టుబడినా వాడిని అక్కడే కాల్చి చంపలేని ధర్మం మనది. అందుకే కోర్టులు విచారణలో శిక్షలు. నిజాయితీ గల మనసాక్షి కంటే అవినీతి నిండిన మనిషి సాక్ష్యమే ఈ ప్రపంచానికి కావాలి. ఇది మనసుకు మనిషికి మధ్య జరుగుతున్న పోరాటం. ప్రతాప్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకిష్టమే. ఇన్నాళ్లకు మమ్మల్ని అర్థం చేసుకున్న మనిషిని మీలో చూశాను. మా ఆవేదన చూసి మీలో కలిగిన మార్పు కాదు మాకు కావాల్సింది. నిజం తెలుసుకున్న మీలో కలిగిన మార్పు మాకు కావాలి. మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ అధికారులు మమ్మల్ని బ్రతకనివ్వరు. చావంటే మాకు భయం లేదు. మీ పోలీసుల అధికారానికి భయపడి ఎదిరించే శక్తి లేక అనుక్షణం చచ్చే వేలాది మందిలో మేము ఒకళ్ళం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే మేము కొన్నాళ్ల పాటు మీ కస్టడీలో ఉంటాం. అప్పుడు జరిగే అన్యాయాలకు ఎవరు బాధ్యులో మీరు తెలుసుకుంటే చాలు. చేతనైతే మీరు తెలుసుకున్న ఈ నిజాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పండి. మనసుంటే 2 కన్నీటి బుట్లు రాలుస్తుంది. లేదా మరో ఉరి కొయ్యను మాలాంటి వాళ్ల కోసం తయారు చేస్తుంది. ప్రతాప్, ఏమిటయ్యా, ఏమిటా దెబ్బలు? నేను తెలుసుకోలేని కొన్ని నిజాలకు దొరికిన బహుమానాలు. వదిన, నాకు సాయం చేస్తావా? ఏమిటయ్యా అది? క్రాంతి ముఠాకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? వాళ్ళు హంతకు లవ్నో కాదు, నిజం తెలుసుకునే వరకు ఇక్కడే ఉంటారు. ప్రతాప్, భయపడుతున్నావా వదిన? భయమా? నీ ఆలోచన మీద నాకెప్పుడూ గౌరవం ఉంది. ఎక్కడ వాళ్ళు? నమస్కారం. నమస్కారం. నువ్వు నమ్మిన వాళ్ళ చేతులకు ఆ సంకేళ్ళు. వాళ్ళు నేరస్తులు కాదని నా మనసు నమ్మినా నా వృత్తి నమ్మలేదు కాబట్టి అప్పటి వరకు ఆ సంకేళ్ళు తప్పవు. వదిన, వీళ్ళని ఇక్కడ ఎవరిని చూస్తే చాలా ప్రమాదం. అవును బాబు. దేవి, మేడం ఇది గది చూపించు. పట్టుకోవడానికి వెళ్ళావు కానీ ఆ విషయం ఇంతవరకు ఎందుకు రికార్డ్ చేయలేదు? అవసరం ఉన్నా లేకపోయినా రికార్డ్ చేయవలసిన బాధ్యత నీకుందని మర్చిపోతున్నావు. నా బాధ్యతల గురించి పై అధికారిగా ప్రశ్నించే హక్కు మీకుంది. కానీ నా నిజాయితీని ప్రశ్నించే నిజాయితీ మీకు లేదు. మిస్టర్ ప్రతాప్, 24 గంటల్లోగా క్రాంతి ముఠాపై నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో నాకు రికార్డు కావాలి. మైండ్ జీ.
ఇటువంటి నేను పెడతాను. బాబు ఏమిటా కన్నీరు? ఏం లేదమ్మా, ఎక్కడో పడున్న ఈ బండరాళ్లకు ఒక దేవుడు ప్రాణాలు పోశాడు. ఒక దేవత ఆ ప్రాణాలకు బ్రతుకు మీద ఆశని కలిగించింది. ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం మిగిలిందన్న నమ్మకం కలిగించింది. బాబు, అడవుల్లో జంతువుల్లా తిరిగాం, బ్రతికాం. ఇన్నాళ్ళు మాకు దూరమైన ప్రేమ అభిమానం ఈ పిడికెడు మెతుకుల్లో కనిపిస్తున్నాయమ్మా. మేము నిరపరాధనిగా రుజువు కాకపోయినా ఈ తృప్తితోనైనా వృక్కంబోయికి హాయిగా కనుమొస్తావమ్మా. అంత మాట అనకండి బాబు, మంచితనం మనిషిని ఎప్పటికీ మోసం చేయదు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఇన్ని హత్యలు చేసింది వీళ్ళా అని బాధపడ్డాను. కానీ మీ మనసు చూశాక మీరు ఆ హత్యలు చేయలేదనిపిస్తుంది. ప్రతాప్ మీకు న్యాయం చేస్తాడు. చుక్కా నువ్వా? ఏటమ్మా కంగారు, దొంగల్లో హంతకులను దాచినట్టు దాచి అన్నం పెడుతున్నావు. అసలు ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళు అయినా ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? ఓ అర్నాకో, ఎంత మారిపోయినావు, ఎంత మారిపోయినావు. సుక్క మర్యాదగా బయటికి నడు, వాళ్ళని చూసినట్టు ఎవరికి చెప్పుకు. చెప్తే వాళ్ళ ప్రాణాలతో ఆటలాడతావా? ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో ప్రతాప్ వాళ్ళని ఇంట్లో దాచాడో నీకు తెలుసా? వాళ్ళెవరో ఎటువంటి వాళ్ళు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. తెలుసక్క, వాళ్ళు మా అన్నయ్యలు, క్రాంతి మా అన్నయ్య. నిజం తెలియకొట్టాను. ఏమనుకోద్దమ్మా? అదేంట కాలా అంటావు? వీళ్ళకేం కావాలో చూడు. అలాగే అన్నయ్య, డబ్బు కోసం మిమ్మల్ని పట్టించాలని చాలా మంది తిరుగుతున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి కడుపులో ఉన్న వాళ్ళను ఎవరమ్మా తెలుసుకుంది? ఏం ప్రమాదం లేదు కదా? నష్టం జరిగే వరకు దేన్ని ప్రమాదం అని డాక్టర్ నమ్మరు. ఐఎమ్ సారీ ప్రతాప్, ఆ రిపోర్ట్ను బట్టి చూస్తే ఆవిడ క్యాన్సర్. కంగారు పడకండి, రోగం ప్రారంభ దశలోనే ఉంది. ఆపరేషన్ చేస్తే ప్రాణానికి ప్రమాదం లేకపోవచ్చు. మా వదిలి బ్రతకాలి, బ్రతికి తీరాలి, వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ప్రతాప్, దిస్ ఈజ్ మోస్ట్లీ రిచ్ డిసీజ్. ఆపరేషన్కి 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు. ఆర్ యూ రెడీ? ఈ ఏర్పాట్లు మీరు కానివ్వండి, నేను ఈలోగా స్కానింగ్కి ఏర్పాటు చేస్తాను. ఓకే? ప్రతాప్, ప్రతాప్, నా గురించి బాధపడుతున్నావా? బ్రతికి ఇంకేం మిగిల్చుకోవాలయ్యా? నా మనశ్శాంతిని నష్టపోయాను, కట్టుకున్న భర్తకు దూరం అయ్యాను. ఇన్ని పోయాక ప్రాణం ఎక్కువేం కాదు బాబు. అంత మాట అనకన్నా, డబ్బు వాళ్ళుంటుంది, రేపోతుంది. ప్రతాప్ బాబుకి కన్న తల్లి కంటే మీరే ఎక్కువ. నాకు తెలుసు సుక్క, నాకేవైనా అయితే ఇతనికి. ఏమైంది ప్రతాప్? వదిలికి ఏమైందిరా? డాక్టర్లు ఏమన్నారా? ఏం ప్రమాదం లేదు కదా, మాట్లాడవేరా? ఎవరికి ఏం భయం లేదండి. ఒక్కొక్కప్పుడు భర్తకు లేని కనికరం మృత్యుకు ఉంటుంది. దానికి ఏమిటా మాటలు? వదిలికి క్యాన్సర్ ఉన్నాయి. నో, వీల్లేదు. దానికి నిన్ను దూరం చేసుకోలేను. దానికి ఇప్పటికి దూరం కాలేదంటారా? ఆపరేషన్ చేస్తే బాగుపడుతున్నారయ్యా. ప్రతాప్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? చేయమను, వెంటనే చేయమనరా. 60,000 ఖర్చు అవుతుందంటయ్యా. ప్రతాప్, జానకిని రక్షించుకోవడానికి 60,000 కాదు, 6,00,000 పర్వాలేదు. రా, డాక్టర్తో మాట్లాడు. వద్దండి, వద్దు. ఆ డబ్బు మీరు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకని? నీ సంపాదన మీద వదిన గౌరవం లేదన్నయ్యా.
ఆ డబ్బుతో వదిన ఆరోగ్యం బాగు చేసుకున్నా ఆమె మనసుకి శాంతి ఉండదు. వదిలే అన్నయ్య. ప్రతాప్ ఫూల్, ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఒక పక్క మీ వదిన సావు బతుకుల్లో ఉంటే కేవలం డబ్బు కారణంగా మనిషిని చంపుకుంటావా? రే, రూపాయి నోట్ల మీద పాపం పుణ్యం రాసి ఉండదురా. మీకంతగా నా మీద కోపం, నా డబ్బు మీద అసహ్యం ఉంటే మరోసారి మరో విధంగా తీర్చుకోండి. అంతేకాని ఓ నిండు ప్రాణాన్ని. నిండు ప్రాణం? ఈ నిండు ప్రాణం మీద ఇంత నిండు ప్రేమకి కారణం కేవలం నా రోగమే అయితే కొన్నాళ్ళైనా ఈ రోగాన్ని ప్రేమించనివ్వండి. పసుపు తాడు ఆపలేని మీ సహచర్యాన్ని ఇవాళ మళ్ళీ ఈ రోగం దగ్గర చేసిందంటే ఈ రోగానికి కృతజ్ఞత చెప్తూ ఆనందంగా కళ్ళు మూస్తాను. జానకి, మూర్ఖంగా మాట్లాడకు. ఆ రోజు మిమ్మల్ని కాదన్నది నన్ను అర్థం చేసుకున్నది. అయినా అయినా ఇప్పుడు అవన్నీ తవ్వుకోవాల్సిన విషయాలు కాదు. ప్రతాప్, చదువుకున్న వాడివి, సంస్కారం గల వాడివి, ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్ పోయి కన్నతల్లాటిని వదిలి చంపుకుంటావురా? చంపుకోనండి, బ్రతికించుకుంటాను. నా ప్రాణం ఇచ్చేనా బ్రతికించుకుంటాను. నా తల తాగట్టు పెట్టైనా డబ్బు తీసుకొస్తాను. ఆల్ రైట్, వెరీ గుడ్. మీ అందరి ఊహల్లో నేను రాక్షసుని, డబ్బు గడ్డి కరిచే పశువుని. మీరంతా ఏకమై నన్ను అంటువ్యాధం చేసి మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, బట్ రిమెంబర్, ఆపరేషన్ చేయడం జయహింస అనుకునే డాక్టర్ చేతుల్లో రోగి బతకట్రా. చేతిలో ఉన్న రూపాయలో పాపపుణ్యాలు వెతికే అమాయకుడికి ఆకలి తెరదు. అది తెలుసుకున్న రోజున నా భార్యని కాదు మీ వదిన్ని కనీసం కొనవిప్పుడుతో ఉండగానే నా దగ్గర తీసుకురా. అదే పాప సొమ్ముతో దాన్ని బతికించుకుంటాను. అప్పుడు కూడా అది పాప సొమ్ము అని మీరంతా నమ్మితే మీ తృప్తి కోసం మీ కళ్ళ ముందే నా ఆస్తి అంతా భోగిమంట వేస్తాను. ఓకే? సరిగేంటి? ఎక్కడికెడుతున్నాయి ఈ లారీలు? ఎవరివి ఈ లారీలు? ఎవరివి వీటి ఓనర్? ఎవరు ప్రతాప్? దిస్ ఈజ్ మోస్ట్లీ రిచ్ డిసీజ్. ఆపరేషన్కి 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. ఆర్ యూ రెడీ? నువ్వు పంపించే డబ్బు కూడా వద్దంటున్నాడా మీ తమ్ముడు? ఆత్మీయులు చంపుకునే నీతి ఎవరిని ఉత్తరించడానికయ్యా? నా బాధ అది కాదు విశ్వరూపం గారు, ఈ ప్రపంచంలో ప్రతి రూపాయి వెనక అన్యాయం ఉంది, అక్రమం ఉంది. అది తెలుసుకోలేక వాడు నా డబ్బు పాపిస్తుందన్నాడు, చేజేతిలో నా జానకి ప్రాణాలు తీసేట్టున్నాడు. రావయ్యా, మాటలోనే వచ్చావు. మీ వదిన ఆరోగ్యం ఎలా ఉంది? మా వదిన ఆరోగ్యం బాగానే ఉంది. ముందు మీ పరిపతి రిపేర్కి వచ్చింది. దొంగ సరుకు రవాణా చేస్తున్న మీ లారీలను హైవేలో పట్టుకున్నాం. సమర్థుడేనయ్యా, కానీ నువ్వు చెప్పే వరకు మాకు తెలియదు అనుకోవటం నీ పొరపాటు. సరే, ముందుగా లారీ ఓనర్ని అరెస్ట్ చేస్తావా, సరుకులు రవాణా చేసేవాళ్ళని అరెస్ట్ చేస్తావా? ఇద్దరిని. అయితే ముందుగా మీ అన్నయ్యకి సంకెళ్ళవే, ఎందుకంటే విశ్వరూప ట్రాన్స్పోర్ట్ కి మీ అన్నయ్య మేనేజింగ్ డైరెక్టర్. అన్న తల్లిలా పిలిచి పెద్ద చేసిన వదిలినే చంపుకునేవాడివి, నీకు ఇదో లెక్క? వెయ్యరా, బేడీలు వెయ్యి. నన్ను జీప్లో ఎక్కించుకుని ఆసుపత్రిలో ఉన్న మీ వదినకు బేడీలతో ఉన్న మీ అన్నయ్యని చూపిస్తే గుండెకి చచ్చిపోతుంది. అప్పుడు నీకు సమస్య, నాకు దిగులు తీరిపోతుంది. పోనీ ఓ పని చేయవయ్యా, మీ అన్నయ్యకి వేసే సంఖ్యలను నేను 100,000 కొంటాను. ఖరీదు చాలదంటే ఇంకా పెంచుతాను. మీ వదిన బ్రతికించుకోవడానికి ప్రత్యేక విమానంలో అమెరికా పంపిస్తాను. ఆ లారీని వదిలి. ఇంపాసిబుల్. మీ ఐజీ గారు ఫోన్ నెంబర్ అంట? ఎందుకు? ఒక ముండి ఎస్ఐ కోరలు పీకటానికి. విశ్వరూపం గారు, మీ డిపార్ట్మెంట్ కి చెందిన మినిస్టర్ గారు ఫోన్ నెంబర్ అంత? దానికి ఎందుకు అని అడుగుతావు? ఒక బ్రతకలేని, బ్రతకడం చేతగానే ఇన్స్పెక్టర్ ని ఏం చేస్తారు అని అడగటానికి. విశ్వరూపం గారు,
హలో ఎస్పీ గారా నమస్తే సార్ ఏమిటి ప్రతాప్ పట్టుకున్న లారీని క్రాంతి పుట్ట తగలబెట్టారా ఆ గొంతుగా మీ ఎస్ఐదే సార్ ఇదిగోనయ్య నేను ఒకసారి మాట్లాడమంటున్నాను నో సార్ ఆ లారీలు క్రాంతి పుట్ట తగలబెట్టే అవకాశం లేదు ఆ విషయం నాకు బాగా తెలుసు అది అది ఎస్ సార్ కాంతి కాంతి అర్థం చేసుకుని ఏ పోలీస్ ఆఫీసర్ చేయని పని నేను చేశాను తల్లి లాంటి మా వదిలి చేత మీకు జాగిరి చేయించాను మీ నిర్దోషులని ప్రజలకు తెలియజెప్పాలని ఆశపడ్డాను శివుడి మెడలో పాము కాటుమైతని నమ్మాను మీ బుద్ధి మారలేదు రక్తానికి అలవాటు పడిన పులిని గౌతమ బుద్ధుడు కూడా మార్చలేడని మీరు నిరూపించారు అందుకే నేను ఇంట్లో లేని సమయం చూసి లారీలను తగలబెట్టారు అబద్ధం అంత అబద్ధం మాకేం తెలియదు షట్ అప్ మిమ్మల్ని పాపం అనకూడదు మిమ్మల్ని జైల్లో పెట్టి శిక్షించడమే న్యాయం పదండి ఇన్నాళ్ళుగా చేయలేని పని ఈ కుటుంబంలో నీకు బాగా ఉంది పోలీసుల నుంచి తప్పించి నీ అన్నలను కాపాడావు ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని వెరివాణి చేసి వాళ్ళ చేత దేశాన్ని తగలబెట్టిస్తున్నావు ఈ అంతకుడితో చేతులు గడిపినందుకు నిన్ను కూడా చట్టానికి అప్పగిస్తాను ఆఫీసుల్లో మీ మంచితనాన్ని మీరే చంపుకుంటున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో తెలుసుకుని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి శాంతి అవును బాబు మీరా ఎలా ఉన్నా బాగానే ఉన్నాను అయినా మీరెందుకు వచ్చారు మీరిక్కడికి రావడం ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం పర్వాలేదమ్మా మీకెలా ఉందో చూసిపోదాం వచ్చాం ఎంత సాహసం చేశారయ్యా మీరు ప్రతాప్ మా కోసం చేసిన సాహసం కంటే ఇదేం ఎక్కువ కదమ్మా మేము వెళ్ళింది జానకమ్మ గారిని చూడాలని కానీ అక్రమాలు చేయాలని కాదు మేం చేసిన పని మీకు మాకు ఎంత ప్రమాదమో ఊహించలేకపోయాం మమ్మల్ని క్షమించు ప్రతాప్ ప్రతాప్ వాళ్ళను శిక్షించే అధికారానికి ఎంత ఉందో అర్థం చేసుకునే అవసరం కూడా ఉంది క్రాంతి నా ఆవేశంలోని ఆవేదనని అర్థం చేసుకుంటే చాలు దొంగ సరుకు పంపిస్తామని 10 లక్షలు నా దగ్గర నొక్కారు ఇప్పుడు ఆ లారీలు తగలబడ్డాయి అది మీరే తగలబెట్టి ప్లే చేస్తున్నారు లేక క్రాంతి ముఠా తగలబెట్టిందో నాకు ఆనవసరా మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను నా 10 లక్షలు నా హోటల్ రూమ్ కి చేరాలి అదర్వైజ్ నా సంగతి మీకు తెలుసుగా టేక్ కేర్ ఏమిటి వీడి బెదిరింపులు బాంబు పెట్టానంటే బాపట్లలో పడతాడు ఆ ప్రతాప్ పట్టుకున్న లారీలు క్రాంతి ముఠా పేరుతో నేను తగలబెట్టి చూడకపోతే ఈ పాటికి మీరంతా జైల్లో ఆవులిస్తుండేవాళ్ళు ఆ సంగతి వీడికి తెలియదు నన్ను లేపండే నాకు ఈరత్వాన్ని నూరిపోయిండే నా పౌరుషాన్ని పెంచండి నా ఖర్చులు నూరండి అన్ని పొడి చేస్తా అబ్బా ఈడొకడు చెడిపోయిన బెంజిలారి ఇంజిన్ లాగా నువ్వునరా ఓనరు ఏది మార్గం చెప్పు ఆడి అడిగిన 10 లక్షలు ఇచ్చేసి చేతులు కడిగేసుకుందామా అలవాటైన పనిచేసి ఖర్చులు కడుగుతాం డబ్బు పాపిస్తుంది ఏ రూపాయి నోటు చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం కరెన్సీ కట్టల చరిత్ర సంస్థం కత్తుల రక్తపు పోరాటం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆలోచించే అధికారం లేని నా బాధ్యత మీ స్వేచ్ఛను చంపాయి. మిమ్మల్ని నేను నిర్దోషులుగా నమ్ముతున్నాను. మీరు నిర్దోషులని నేను నమ్మిన ఈ సమాజాన్ని నమ్మించవలసిన బాధ్యత నాకుంది. ఇన్నాళ్ళు న్యాయం కోసం ఒంటరిగా పోరాడిన నాకు మీ ఊపిరి తోడు కావాలి. కలిసిన మన చేతులు చైతన్యానికి గుర్తుగా నిలవాలి. నా ఆశయం మీ ఆవేశం ఒక్కటే, విశ్వరూపం ఆట కట్టించాలి. మీరు నాకు బందీలు కాదు, స్నేహితులు. సామాన్యుడు పోలీసు ఏకమైతే న్యాయానికి అన్యాయం జరగదని కలిసి మన చేతులే సాక్ష్యం కావాలి. అవును పిట, ఏ ఆశతో నేను ఇన్నాళ్ళు స్టేషన్ ముందు బ్రతికాను, ఎలాంటి మనిషి కోసం ఎదురు చూశాను, ఆ ఆశ ఇన్నాళ్లకు తీరింది. భగవంతుడు బండరాతిలో లేడు, మంచి మనుషులు ఉన్నాడు. నీతి ప్రపంచంలో లేదు, ప్రపంచం తెలుసుకున్న మనిషిలో ఉంది. అందుకే శాంతి ఏమిటి? అలా చూడబోకు మామ మచ్చి గుమ్మ, ఇలా జరుకోకు మామ మచ్చి గుమ్మ. హుషారైన వేళ వసంతాల జోల నిషారేగుతుంది నాకు మామ మచ్చి గుమ్మ. అలా చూడబోకు అమ్మతోడు నందమూరి కన్నా, ఇలా అల్లుకోకు అమ్మతోడు నందమూరి కన్నా. అమ్మ తోడు నందమూరి కన్నా, ఇలా అల్లుకోకు అమ్మ
వేడిలతో ఆడుకుంటున్నావా ప్రతాప్? కాదు, ఇవి మీ చేతులకు తగిలించి నడి బజార్లో తీసుకెళ్లే రోజు దగ్గరలో ఉందని చెప్పడానికి వచ్చాను. అలా అనుకోవటం నీ భ్రమ. కాదు, నిజం. నీ పాపాల లెక్కలు నా దగ్గరున్నాయి. ఇన్నాళ్ళుగా క్రాంతి పుట్ట పేరుతో సాగించి అచ్చల వెనక ఎవరున్నారో ప్రజలకు తెలియజెప్పే రోజు దగ్గరలో ఉంది. అమాయకుల భవిష్యత్తు ఆడుకునే మీ తెలివి, వాళ్ళని అడ్డుకుని సాగించే మీ దోపిడీ ఇంకా ఎంతో కాలం సాగదు విశ్వరూపం. సింహ మరుపుకు ఏనుగు తెచ్చినట్టు చస్తారు. అప్పటి వరకు ఈ సంఖ్యలు మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకుంటాం. మీ రహస్యాలు ఒక్కొక్కటి సాక్ష్యాలతో సహా రుజువైనప్పుడు నిజాయితీగా ఆ సంఖ్యలు మీ అంతటి మీరే మీ చేతికి తగిలించుకుంటారు లేక నా కోసం ఎదురు చూస్తారో నిర్ణయించుకోండి. వస్తాను. గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ప్రతాప్, మాకు సహాయం చేస్తావా? మమ్మల్ని ప్రభుత్వానికి అప్పగించు. మా ప్రాణాలకు ప్రభుత్వం ప్రకటించిన ఖరీదు 100,000 రూపాయలు. ఆ డబ్బుతో వదినకి ఆపరేషన్ చేయించు. క్రాంతి, మా ముగ్గురు ప్రాణాల కంటే ఆమె ప్రాణాలే విలువైనవి. మేము ఉరిని తప్పించుకుని బయటపడితే ఈ సమాజానికి మంచి చెయ్యగలమో లేదో తెలియదు, గాని మాలాంటి వాళ్ల బ్రతుకులు చీకటి కాకుండా కాపాడే నీలాంటి వాళ్ళ ఆదర్శం నిరాశతో నిస్పృహతో కృంగిపోకూడదు. మా మాట వినపడతా. మంచి వాళ్ల మనసు కన్నీరు కారిస్తే మంచికే వినవండదు. ఆ మంచిని బ్రతికించుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆపండి. నేను గోవులను చంపి వాటి మాంసం మీద వ్యాపారం చేయాలనుకునే కసాయవాణ్ణి కాదు. మీ జాగలోని నిజాయితీతో మీరు ఎంతో ఎదిగిపోయారు. అలాంటి నిర్దోషం నమ్ముకుని నా వదిన్ని బ్రతికించుకోలేదు. నా ఒంట్లో శక్తి ఇంకా చావలేదు. నా మీద నాకున్న నమ్మకం నన్ను మోసం చేయదు. నా వదిన్ని నేనే బ్రతికించుకుంటాను. గుంపుగా చేరారు, ట్రాఫిక్ జామ్ చేస్తావు. లక్ష రూపాయలు ఒకటే కాదే, ఒక నెల అమెరికా పర్యటన కూడా ఉంది. అక్కడికి వెళ్తే ప్లైవుడ్ యాక్టర్లు కూడా చూడొచ్చు. ప్లైవుడ్ కాదు, హాలీవుడ్. ఏదో గర్ద గుడ్డు. అయ్యో, మోకాళ్ళ జాన్ డాన్స్ కూడా చూడదు కదా. మోకాళ్ళ జాన్ కాదు, మైఖేల్ జాక్సన్. ఆ 100,000 వస్తే అమెరికా దాకా ఎందుకే, ఎక్కడే వాడి బాబులాగా ఆడతాను. Thank you.
దిగులు గుగులు రేగుతున్నదమ్మ లోన రంగడి బంగారి సింగారి బస్ ఎక్కితేనే నాకు వాంతులు విరోచనాలు అవుతాయే. పైగా మోటార్ సైకిల్ పందెంలో నేను ఎగ్గడం ఏమిటి, లక్ష తేవడం ఏమిటి? పైగా రాత్రి నాకు పీడకలు వచ్చిందే. హోల్సేల్ గా మీరు మొండపోవచ్చు. అయ్యయ్యో, ఏడి లంగర్ మావా, ఏడా మాటలు. నేను ఎప్పుడో చెప్పాను ఇళ్ళో కరెంటు చచ్చిపోయిందని. పెద్దపచ్చి, పొట్టి గొడ్డుకు అరుపులు ఎక్కువ. చిన్నపచ్చి, ఆళ్ళన్న దాంట్లో తప్పే ఉంది లంగర్ మావా. మోటార్ సైకిలే తొక్కలేని లోకం అనుమానించదు. నువ్వు గాని పందెంలో నెగ్గితే మనకు లక్ష రూపాయలు వస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పోతే అంత అదృష్టం పట్టాలే గాని నీ సమాధి మీద భజన మందిరి కట్టిస్తాను. లాగు చెట్రపచ్చి, మరోసారి ఆలోచిస్తవే. తొక్కుతావా తొక్కవా? తొక్కుతా తొక్కుతా. నువ్వెందుకు ఏదంకా? లంగర్మావా, లంగర్మావా, ఏడైపోయా లంగర్మావా?
ఎప్పుడు పనికొచ్చా కనుక తిప్పమ్మ హోడా పదండి వెళ్దాం ఎందుకు అక్కడే సావు చూసింది బహుమానం కాదు సావు ఇదిగో డబ్బు అటెన్షన్ ప్లీజ్ దిస్ స్పాటెడ్ మోటార్ సైకిల్ గాలి గోయింగ్ టు స్టార్ట్ ఆల్ కాంపిటీటర్స్ గెట్ రెడీ రెడీ వన్ టూ డిస్టర్బ్ చేయదు మీరు వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోండి మా బిడ్డ ఎక్కడికి హాస్పిటల్ డ్రాప్ చేస్తా అక్కర్లేదు నీ సిన్సియారిటీకి మెచ్చి నీకు ఒక బహుమానం పంపుతున్నాను బయటికి వెళ్ళి చూడు హలో హలో అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా కమింగ్ ఏమిటమ్మా ఇదంతా ఏం జరిగిందమ్మా ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య కన్న తండ్రికి ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని అన్యాయం జరిగితే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య నువ్వు విన్నాళ్ళు చేసిన పాపాలు అన్యాయాలు బేబీ వంటి మీద రక్తం మరకల్లో చిరిగిన బట్టల్లో కనిపిస్తుంటే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య నిరపరాధి చేసి నువ్వు తప్పించిన రాఖీ తన మగతనానికి గుర్తుగా బేబీని అనుభవించి నీకు బహుమానంగా పంపిస్తే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య ఏం జరగలేదన్నయ్య ఒక ఆడదాని క్షీణం పోయింది అంతే నీలాంటి మేధావులు ఎలాగైనా రక్షిస్తారన్న అహంకారంతో డబ్బున్న వాడి కామ మరోసారి ఆకలి తీర్చుకుందన్నయ్య అంతకన్నా ఏం జరగలేదన్నయ్య కన్నీటి కరుస్తున్నావా అన్నయ్య నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకి ఖరీదు కట్టివ్వమంటే బేబీ ఎలా ఇవ్వగలదు బేబీకి జరిగిన అన్యాయానికి ఒక పోలీస్ అధికారిని ఉండి కూడా నేను కేసు పెట్టలేదు ఎందుకో తెలుసా
విశ్వరూపం కొడుకును కాపాడడానికి నీ తమ్ముడిని తాగుబోతుగా కోటలో నిరూపించగలిగిన నువ్వు రేపు కన్న కూతుర్ని పచ్చి తిరుగుబోతుగా నిరూపిస్తావు. తిరుగుబోతు బేబీతో రాఖీ తిరగడంలో తప్పు లేదని కోటను నమ్మించడానికి ఏ లాజ్యంలోనో బేబీ వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని సాక్ష్యాలు సృష్టిస్తావు. నీ కూతురు నీకు చెడ్డ పేరు తెచ్చిందని అసలు అది నా కూతురే కాదని నీ వల్ల వదిలికి పుట్టలేదని కూడా చెప్పగలవు. అంత నీచానికి దిగజారి నీ పరువుని బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోగలిగిన దళిత మేధావి నువ్వు. హలో విశ్వరూపం, నీ గొప్పతనానికి రాఖీ మగతనానికి గుర్తుగా ఓ అమర జీవితాన్ని పాడు చేసి నాకు బహుమానంగా పంపావు. ఇప్పుడు నా గుండె ధైర్యానికి గుర్తుగా నీకు బహుమానం పంపుతున్నా. ఇప్పుడు నేను పంపిస్తున్నది కేవలం శాంపుల్ మాత్రమే, అసలైన బహుమానం త్వరలో అందుకుంటాం. నేను బతకడానికి వీల్లేదు. ఏమిటనేది ఏమిటిది, నా మాట విను. నిన్ను నువ్వు మళ్ళీ మోసం చేసుకుంటాను. లేదు, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదన్నయ్య. ప్రతాప్, నన్ను చూస్తే నీకు అసహ్యం కలగట్లేదురా? లేదన్నయ్య, సానుభూతి కలుగుతుంది. సానుభూతికి కూడా నాకు అర్హత లేదురా? ఐఎమ్ ఏ గ్రేట్ ఎస్కేపిస్ట్. ఒక మనిషిగా మనసు నుంచి తప్పించుకు పెరిగాను, ఒక లాయర్గా ధర్మాన్ని తప్పించుకు బతికాను. ఇప్పుడు నా కూతురికి జరిగిన అన్యాయానికి ఏమి చేయలేక బతుకు నుంచే తప్పించుకోవాలనుకుంటున్నాను. అవకాశవాదిగా బతికే కంటే ఈ ప్రపంచంలో నేరం మరొకట్లేదురా? నాకు బతికే హక్కు లేదు. చచ్చి ఏం సాధిస్తావనే? బతికి మాత్రం నేను సాధించేదే ఉందిరా. మోసంతో పెరగడం తప్ప నిజాయితీతో ఎదగడం చేతకని వాడిని ఇంకా ఎంతకాలం ఎందరి కన్యల కారణం కాగలను? అన్నయ్య, నీలాంటి మేధావులు అసమర్థులుగా చావకూడదు. బాధ్యతను నమ్ముకుని బ్రతికే నాలాంటి వాళ్ళకి నీ మేధస్సు తోడు కావాలి. నీ ఆలోచన నడక నేర్పాలి, నీ ఆవేశం మార్గం చూపాలి. అన్నయ్య, నువ్వు లేకపోతే మేమంతా ఏమవుతామో ఆలోచించావా? నువ్వు నాకు కావాలి, బేబీ కావాలి, వదిలి కావాలి, తప్పుదారిన నడిచిన మేధావి ఏమవుతాడో చెప్పడానికి ప్రపంచానికి కావాలి. మన కన్న తల్లి నాకెంత అన్యాయం చేసిందో ఇప్పుడు అర్థమైందిరా అన్నయ్య? అవునరా, నీకన్నా ముందు నాకు జన్మనిచ్చింది. నీకు తమ్ముడిగా పుట్టుంటే నీ కాళ్ళ మీద పడేవాడిరా అన్నయ్య. అన్నయ్య, నువ్వు నాకు మళ్ళీ జన్మనిచ్చావు. పని మీద ఉంది, నేను లేకుండా పరేటి అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? మేమనుకోవాలి గాని ఆ పోతరాజు గడు ఒట్టి ఎదవా. అదేంటి, నిన్నదాకా వాడే దిక్కన్నావుగా. ఏడ్చాడు ఆడు, నాకేంటి దిక్కు? ఆ ఎస్సే ప్రతాప్ వచ్చాక ఆడి దగ్గరే ఉంది. ఓటి లాటికర్రా, నాడాలేని బూట్లు తప్ప. సిఐ బావా, ఆడు నా ఇంటి వైపు రాకుండా నలుగురు ఔడిని పెట్టి కుమ్మిచ్చావంటే నేను నీకు పర్మనెంట్ అయిపోతాను. ఇలాంటి
దెబ్బ తగిలిన జంతువును చూసిన మనిషి బాధపడతాడు. జారిపడి తగిలిన దెబ్బకు కట్టుకట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ కానీ ఈరోజు నడిబజార్లో నీ స్థితి ఆ జంతువు కంటే ఎందుకు హీనమైంది ఆలోచించావా? దిక్కులేని నీ స్థితికి కారణం మన పోలీస్ వ్యవస్థ మీద జనం పెంచుకున్న అసహ్యం. ఈ జనానికి మొదటి శత్రువు ఆకలి, రెండవ శత్రువు దరిద్రం, మూడవ శత్రువు పోలీస్ కాకూడదు. కానీ నీలాంటి వాళ్ళ మూలంగా మన డిపార్ట్మెంట్ ఆ ప్రమాదంలో పడింది. పోలీస్ ప్రజలను తండ్రిలా రక్షించాలి, తల్లిలా ఆదరించాలి, స్నేహితుడిలా ప్రేమించాలి. అలా బ్రతకడం చేతకారినప్పుడు నీ శవానికి జానడు చోటిపడడానికి శ్మశానం కూడా అసహ్యించుకుంటుంది. వద్దు సార్, జరిగిన చిత్రహింస చాలు. ఇన్నాళ్ళు అవినీతికి సెల్యూట్ చేసి చేసి ఈ కాకి గుండెల విలువను దిగజార్చిన నేను ఈ క్షణం నుంచి వీటి విలువ కాపాడతాను సార్, మంచిగా బతుకుతాను సార్. నమ్మండి సార్. పోతరాజు. ఏమిటి, క్రాంతి ముఠా నిర్దోషులా? అవును సార్. నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంతకులను సమర్థిస్తూ నీ వృత్తికే ద్రోహం చేస్తున్నావు. లేదు సార్, లేదు. నేను నమ్మిన వృత్తి మీద, నా బాధ్యత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేరస్తులను మానవతా దృష్టితో చూసిన నా అనుభవంతో చెప్తున్నాను. విశ్వరూపమే క్రాంతి ముఠా పేరుతో ఈ హత్యలు సాగిస్తున్నాడు. అలా నిరూపించడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. షటకోపం. నమస్కారం సార్. ఏ హత్య గురించి? విశ్వరూప పబ్లికేషన్స్ జగన్నాథరావు హత్య గురించి. జగన్నాథాన్ని విశ్వరూపం హత్య చేశాడు? అవును సార్. కారణం? రామనాథాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేసిన విషయంలో విశ్వరూపంతో జగన్నాథరావు గొడవపడి తన వాటా తనకి ఇచ్చేయమన్నాడు. ఈ విషయంలో డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకోవటానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు హంతకులు? మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్తే నన్ను చంపేస్తారని భయం సార్. నాలాంటి పోలీసు ఉద్యోగి ఏం చేయలేక వాళ్ళ దౌర్జన్యానికి బలుగుతుంటే మామూలు మనిషి ఎలా చెప్పగలడు సార్? అందుకే సార్, మీలాంటి పెద్దలు అండదండలుంటే చిన్న పోలీసు కూడా ధైర్యం వస్తుంది, వృత్తి మీద గౌరవం పెరుగుతుంది. అప్పుడే మన డిపార్ట్మెంట్ సామాన్యుడు కూడా న్యాయం చేయగలుగుతుంది. నువ్వన్నదే నిజం. సామాన్యుడికి ఉపయోగపడిన ఏ వ్యవస్థ అయినా నిష్ప్రయోజనం. ఓకే ప్రతాప్, దోషులను పట్టుకోవడానికి నీ మార్గాన్ని నువ్వు వెళ్ళు. ప్రొసీడ్ యాజ్ యు లైక్. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిద్దట్లో పిడుగుపడ్డట్టు కలొచ్చిందా? ఇది కల కాదు, నిజం. ఏమిటి, ఏమిటి దౌర్జన్యం? ఇది దౌర్జన్యం కాదు, దౌర్జన్యానికి సమాధానం. నీ వంకర బుద్ధులు మాకు ముందే తెలుసురా. చెయ్య కదిపావో, నీ శవం కూడా దక్కదు. జాగ్రత్త. ఈ విశ్వరూపాన్ని చంపడం అంత సులభం అనుకుంటున్నారా? నా ఒంటి మీద ఏగవాలిందో. మీరు ఈ గదిలోంచి బయటికి వెళ్ళరు. పొరపాటు విశ్వరూపం. ఈ రివాల్వర్ పేలిందంటే నీ చరిత్ర ఈ గదిలోనే ముగుస్తుంది. నేను పోలీస్ ఆఫీసర్ని. శవం ఆచూకీ తెలియకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఈ చేతులతో నిన్ను చంపి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో నీలాంటి నీచులను ఆశ్రయించి నీ దగ్గరే నేను నేర్చుకున్నాను. నేను నిన్ను ఆనందంగా చంపగలను. చంపినా నువ్వు నా మీద వేసిన చాలా నేరాల్లో ఇది ఒకటవుతుంది. అంటే మీరంతా కలిసి నన్ను సాధించడానికి, చంపడానికి? నిన్ను చంపడానికి రాలేదు విశ్వరూపం, నీ చావుకి ముహూర్తం పెట్టడానికి వచ్చాం. నిన్ను చంపడం ద్వారా మా చేతులు రక్తం కావడం మాకు ఇష్టం లేదు. చట్టరీత్యా న్యాయరీత్యా నీ కోసం నువ్వే తవ్వుకుంటావాలి. అంటే అర్థం కాలేదా? నీ వల్ల చెయ్యని నేరాలకి బలైన ఈ ముఠా నిరపరాధులన్నీ నలుగురికి నీ వల్లనే తెలియాలి. నీ పాపపు వ్యాపారాలన్నీ నువ్వే మూసేయాలి. నంబర్ వన్, రేపు సాయంత్రం 4 గంటలకల్లా నీ అంతటా నువ్వే విశ్వరూప డిపార్ట్మెంటల్ స్టోర్స్ మూసేయాలి. 4 గంటలు 1 నిమిషానికి స్టోర్స్ ఉండదు. అలాంటి వ్యాపారం నువ్వు నడిపావన్న గుర్తు ఈ భూమండలం మీద ఉండదు. అసలు మీరెవరో నాకు ఆకలివ్వడానికి. ఇది చట్టం, ఇది న్యాయం, అది తిరుగుబాటు, అన్ని కలిసి నీ బ్రతుకిచ్చే అంతిమ తీర్పు. మిస్టర్ విశ్వరూపం, అది తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నించం. నీ చుట్టూ ఎన్ని వేటకొక్కలున్నా, ఎంతమంది తొత్తులున్నా నిన్ను 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉంటాం. రేపు సాయంత్రం 4 గంటలకు కాలచక్రం ఆగిపోవచ్చు, కానీ మా శిక్ష నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. గుడ్ బై.
రండి రండి. వాడు అనంత పని చేశాడు. వాడు మారు వేషంలో వచ్చి మోసం చేస్తాడు అనుకోలేదు. వాడు ఎలాగైనా వస్తాడయ్యా, వాడు మాయగాడు. ఇంతమంది ఉండి కోటి రూపాయలు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ప్రజల పాలు చేశారు. ఇంత బ్రతుకు బ్రతికి ఆఫ్టర్ ఒక ఇన్స్పెక్టర్ భయపడాల్సి వచ్చింది. ఎలా ఉంది మన దెబ్బ ప్రతాప్? చెప్పింది చేశాను. రేపు 12 గంటల్లోగా నీ డిస్టిలరీస్ మొయ్యకపోతే. మొయ్యకపోతే చెప్పను, చేసి చూపిస్తాను. తట్టుకోలేను. ఆడు మనిషి కాదండి, అన్నంత పని చేస్తారు. అమ్మో అదిగో ఫోను. ఇప్పుడు టైం 11:50, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇదే ఆఖరి అవకాశం. అయిపోయింది, నీ దొంగ వ్యాపారం మరొకటి కూరిపోబోతుంది. సౌండ్ విను. నా మాట విను, తెల్ల జెండా ఎత్తేద్దాం. వ్యాపారాలు పోతే మళ్లీ పెట్టుకోవచ్చు, డబ్బులు పోతే మళ్లీ సంపాదించవచ్చు. ఈ విశ్వరూపం నిజమైన స్వరూపం ఏంటో రేపు చూపి. దయచేయండి, జెండావందనం చేయండి. ఆగండి, ఆ పథకాన్ని ఆవిష్కరించే హక్కు నీకు లేదు. మనిషి హక్కులను నిర్ణయించేది రాజ్యాంగం కాదు, నీలాంటి అధికారుల అహంకారం కాదు. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిని నన్ను కాదంటానికి నువ్వెవరు? నీలాంటి వాళ్ళ అరాచకాలకు అంతం పలకడానికి వచ్చిన తెలుగు బిడ్డని, ప్రజల అమాయకత్వాన్ని, తిరుగుబాటు చేయలేని అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని పెరిగిపోతున్న నీకు హృదిగడియలు సమీపించాయని చెప్పడానికి వచ్చిన తెలుగు జాతి పౌరుషాన్ని, అమాయకులను హత్యలు చేసి తడిసిన నీ నేత్ర చేతులతో జాతీయ పతాకాన్ని ఎగురవేసే అర్హత నీకు లేదు. క్రాంతి ముఠా పేరుతో ఇన్నాళ్ళుగా నువ్వు సాగించిన దారుణాలు, ఘాతకాలు ఈ ప్రజా సమక్షంలో నిలబడి ఒప్పుకో. క్రాంతి ముఠా హత్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు తిరుగుబాటుదారులు, తుపాకులతో హత్యలతో దేశాన్ని అలకలోలం చేయడానికి పుట్టిన విఫల వక్కారు. పగలారా, వాళ్లే క్రాంతి ముఠా. ఎన్నో హత్యలు, మరణ హోమాలు సాగించిన జాతి విద్రోహ శక్తులు. వాళ్ళను రాళ్లతో కొట్టి చంపి ఈనాటి ఈ స్వతంత్ర దినానికి కానుకగా సమర్పించండి. విశ్వరూపం, ఎన్నాళ్ళు నిరపరాధుల్ని అపరాధుల్ని చేశావు. గోవులకు పులిచాలు రాసి హంతకుల్ని చేశావు. తుపాకీ గుళ్లను, అధికారుల బాధ్యతను నువ్వు తప్పించుకోగలవేమో గాని ఈ ప్రజా చైతన్యాన్ని తప్పించుకోలేవు. మా పేరుతో నువ్వు సాగించిన హత్యలకు సాక్ష్యాలు బ్రతికే ఉన్నాయి. చెప్పరా, మీ లేబర్ యూనియన్ నాయకుడిని చంపింది ఎవరు? చెప్పరా. విశ్వరూపం, ఆ హత్యను కళ్ళారా చూసిన నాకు డబ్బిచ్చి నా నోరు ముయించాడు. హోటల్లో మకాన్ చేసిన స్మగ్లర్ ని మర్డర్ చేసింది ఎవరో చెప్పడానికి ఈ హోటల్ పోయే ప్రత్యక్ష సాక్షి. అవును, స్మగ్లర్ ని హత్య చేసింది వీళ్ళు కాదు, విశ్వరూపం మేనల్లుడు ప్రసాద్. మేధావుల్ని ఖరీదు చేసే విశ్వరూపం, నీ మార్కెట్ లో అమ్ముడుపోయిన మరో జంతువు చెప్పే సాక్ష్యం వినరా? అవును, నేను జంతువుని. ఈ విశ్వరూపం విశ్వరూప మెడికల్స్ ద్వారా దొంగ మందు హాస్పిటల్స్ కి సప్లై చేసి ఎంతో మంది చావు కారకుడయ్యాడు. ప్రతాప్ తాగుబోతుగా సాక్ష్యం చెప్పకపోతే నన్ను హత్య చేస్తానని భయపెట్టాడు. సారా లైసెన్స్ పేరుతో కల్తీ సారా అమ్మి మా బతుకుల్లో ఎముకలు మిగిల్చావు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లల్ని నువ్వు నీ కొడుకు నాశనం చేసి వీడియో తీసి వ్యభిచార వ్యాపారం చేశావు. అన్యాయం, మోసం. ఇన్నాళ్ళు బయట పెట్టని ఆ నిజం కాని నిజాన్ని ఇప్పుడు బయటపెడుతున్నానంటే కారణం ప్రతాప్ వీళ్ళను కొనేశాడు. అవును కొన్నాడు, మంచితనంతో కొన్నాడు, మానవత్వంతో కొన్నాడు. నిర్భయంగా చెప్పే నిజానికి తాను అండగా ఉండి కాపాడుతానని నమ్మకం ఇచ్చి కొన్నాడు. నన్ను తెలిసిన ప్రజలు మీ మాటలు వినరు. నేను సంపాదించిన డబ్బు ధర్మ సంస్థలకు విరాళాలుగా ఇచ్చాను, సత్రాలకు చందాలు ఇచ్చాను, ప్రజాశ్రేయస్కు యాగాలు కూడా చేయించాను. అవును చేయించావు, ప్రజల కళ్ళు కప్పాలని చేయించావు, నీ పాపాలని కప్పిపుచ్చుకోవాలని చేయించావు. రామనాథం. అవును రామనాథం మాట్లాడుతున్నాను. విశ్వరూప గ్రూప్స్ పేద ప్రజల్ని దోచుకున్న డబ్బుతో, నీ దొంగ భక్తితో వాళ్ళ అమాయకత్వాన్ని కొనాలని చూశావు, ప్రజల అజ్ఞానాన్ని నీ చందాలతో ఖరీదు చేయాలని చూశావు. నీ పార్ట్నర్ గా చేరిన నా దగ్గర నీ పాప ఫలకాన్ని ఉన్నాయి మిస్టర్ విశ్వరూపం. నీ నగ్న స్వరూపం ఏమిటో తెలిసిన ప్రజలు ఇన్నాళ్ళు నీకు భయపడ్డారు, ఎదురు తిరిగే ధైర్యం లేక పిరికితనంతో బతికారు. ఒక పోలీస్ అధికారిగా నీ పైన ఒక్కనే కాదు, ఇక్కడ రగిలే ప్రతి గుండె కాకి పట్టలు పడుకుంది, ఇక్కడ మండే ప్రతి కడుపు రివాల్వర్ పట్టుకుంది. ఇన్ని కిరాతకాలు చేసిన నువ్వు దేశభక్తుడివా? 70 కోట్ల జనాభా స్వేచ్ఛకు గుర్తుగా ఎగిరే జాతీయ పతాకాన్ని,
తమకి అర్హత కూడా నీకు లేదు. చూసావా విశ్వరూపం ప్రజా చైతన్యం, విన్నావా విశ్వరూపం ప్రజా చైతన్య ఘోష. ఇవి అరుపులు కావు, చైతన్య రథ చక్రాల శబ్దాలు. ఆ చక్రాల కింద నీలాంటి వాళ్ళు హతం కాక తప్పదు. ఇది బెదిరింపు కాదు, ప్రతి మనిషి గుండెల్లో పెరుగుతున్న మరో స్వాతంత్ర ఉద్యమం. ఈ ప్రజా సమక్షంలో నువ్వు నేరస్తుడిగా రుజువయ్యావు, ఇక ఏ కోర్టు కూడా నిన్ను నిర్దోషణి చేయలేవు. నీ చేతులకు వేసే ఈ సంఖ్యలు ఈ ప్రజా ఉద్యమానికి గుర్తులు. ఆనాడు అర్ధరాత్రి ఎవరికీ తెలియని క్షణంలో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఈనాడు నీ చేతులకు వేసే ఈ సంఖ్యలతో అందరూ చూస్తుండగా పట్ట పగలు మన దేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది. నన్ను ఉద్రేకపరుచు, నాకు సారా కొట్టిచ్చు, నా లంగోట బిగిచ్చు, నన్ను గోడాలోకి దించు చెబుతా. నిన్ను ఉద్రేకపరచాలా? నీకు సారాయిపోయించాలా? అవును. నీ లంగోట బిగించాలా? నిన్ను గోడాలోకి దించాలా? అవును. గూడేలకి సరిపోతావు, చేతగానే చేతగానే అని సుమంత చరదీని పనికిరాని నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నరకాసురుడు పోతే ఈ దేశం పండగ చేసుకుంది, స్వార్థపరులు సమసిపోతే ఈ దేశానికి స్వాతంత్ర్యం దక్కింది. ఈవేళ విశ్వరూపం లాంటి స్వార్థపరులు కుట్రదారులు పోయాక
ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. ఈ విజయాన్ని సాధించింది నీతిని నిర్భయత్వాన్ని నమ్ముకున్న ఒక పోలీస్ ఆఫీసర్. వెల్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ అతని మనసును గట్టిపరిచింది, అతని చేతుల్ని బలపరిచింది మీరు. అందుకే మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పతాకావిష్కరణ చేయవలసిందిగా మన ఐజీ గారిని కోరుతున్నాను. నేను కాదు సార్, వయసుకు మించిన సాహసాన్ని, పదవికి మించిన సామర్థ్యాన్ని ప్రదర్శించి మన డిపార్ట్మెంట్కే ఒక ఘనతను తీసుకొచ్చిన ఈ యంగ్ బ్రిలియంట్ ఆఫీసర్ మిస్టర్ ప్రతాప్కే ఆ గౌరవం తక్కాలి. మిస్టర్ ప్రతాప్, కమాన్. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. పాలిచెప్పలో స్వాతి చినుకుల ఇన్స్పెక్టర్ ప్రతాప్ లాంటి ఏ ఒక్క నిజాయితీపరుడి కృషి అయినా దేశాన్ని సంపన్నం చేస్తుంది. భవిష్యత్తు మీద విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్న జాతి గుండెలో నవకాంతుల్ని వెరదలు. మరచిపోకండి, ప్రతి పోలీస్ ఆఫీసరు యూనిఫామ్ లో ఉన్న పౌరుడు, ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్.